वेंकट सर साउंड इन पीसੁੰదా మీకు ओके सर ओके सर अरे थैंक यू वेलकम ऑल लेट अस स्टार्ट प्रेजेंटेशन नंबर 1 కంపనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ మిత్రులారా ఈ రోజు మీ యొక వెల్విషర్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు దీని యొక సారాంశం ఎసెన్స్ జస్ట్ కాపీ పేస్ట్ బిజినెస్ అండి కాపీ చేయడం పేస్ట్ చేయడం చదువుకునే రోజులలో కాపీ చేస్తే మనం డిబార్ అవుతాము ఇక్కడ కాపీ చేయకపోతే ఫెయిల్ అవుతాం ఏం కాపీ చేయాలి ఒక యూజర్గా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులే కాకుండా మన సర్వీసెస్లో ఒక యూజర్గా మనము ఇక్కడ ఉంటామండి ఆ యూజర్ తర్వాత దాన్ని మనము వేరే వాళ్లకు చెప్పడంతో మనకు జరిగినటువంటిది చెప్పడం ద్వారా మనకు వేలు లక్షలు కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది త్రో డిజిటల్ సిస్టమ్ ద్వారా అయితే మిత్రులారా చాలా వరకు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే నేర్చుకోవడానికి ఇచ్చే బదులు సమయము నేర్పడానికి సమయం ఇస్తారు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు వాట్సాప్లో ఎన్నో నీతి వాక్యాలు వస్తాయి చెప్పేటందుకే నీతులు ఉంటాయని ఒక సాంగ్ ఉంది ఆ విధంగా మనము వేరే వాళ్లకు చెప్పడానికే ఇంట్రెస్ట్ చూయిస్తాం తప్ప మన జీవితంలో ఆచరించడానికి చూపించాం కానీ ఈ సిస్టంలో ఎవరైతే జీవితంలో ఆచరిస్తారో మీరు చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ బుద్ధిజీవులే కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు కాబట్టి ఇక్కడ మిత్రులారా మనము ఒక యూజర్గా మనము లబ్ధి పొందుతున్నాము ఎప్పుడైతే మనకు లబ్ధి పొందుతున్నామో ఒక యూజర్గా మీరు పనిచేయవలసిన అవసరం లేదు ఆటోమేటిక్ కోర్సులో మీకు జరుగుతున్నటువంటి లాభాన్ని మీ నియర్ అండ్ ఇయర్ వాళ్ళు ఆటోమేటిక్ కోర్సులో కాపీ చేస్తారు అది కామన్ ఎందుకంటే దీనికి ఒక మంచి నిదర్శన నేను చెప్తాను మన గురించి మన కుటుంబ సభ్యుల గురించి మనకంటే ఎక్కువ మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఎందుకు ఎప్పుడైనా తన గురించి తక్కువ ఆలోచన చేస్తారు సమాజము ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉండండి మీకు ఎలా డబ్బులు పొదుపు అవుతున్నాయో జస్ట్ మీరు స్క్రీన్షాట్ పంపించినా కూడా ఏంటండి ఈ మధ్యలో మీరేమో స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారని చెప్పేసి అవునండి ఈ మధ్యలో నాకు ఒక యాప్ దొరికింది దాని ద్వారా నాకు ఒక డబ్బు ఆదా అవుతుంది ఈ సిస్టమ్ ఎంత ఈజీ అంటే అర్థం చేసుకుంటే అంత ఈజీ అర్థం చేసుకోకపోతే అంత కష్టం సో మై డియర్ ఫ్రెండ్స్ ఏదైనా మీరు ఆలోచన చేయండి మనం ఒక బాటిల్ యొక్క క్యాప్ క్యాప్ను ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అది గనక మనము యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ చేసినట్లయితే ఆ యొక్క బాటిల్ యొక్క క్యాప్ ఓపెన్ అవుతుంది కానీ మనము దాన్ని క్లాక్ వైజ్లో తిప్పుతున్నాము ఓపెన్ కావట్లేదని బాధపడతా ఉన్నాము అంత ఈజీ వ్యాపారం అండి ఇది కాపీ పేస్ట్ కేవలం మనము ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ప్రైమ్ మెంబర్ అయ్యి సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు చేసుకోవచ్చు అయితే ఈ పదము నేను చెప్పినప్పుడు అపార్థం జరిగే అవకాశం ఉంది ఓహో మళ్ళా వీళ్ళు ఏదో ఎందులోనో ఇరికియడానికి వస్తున్నారు అని ఈరోజు నానా పులి వచ్చే అనే విధంగా సమాజంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పైన డైరెక్ట్ మార్కెటింగ్ పైన అపోహలు ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టంలో మీరు ప్రైమ్ మెంబర్ కానక్కర లేదు వితౌట్ ప్రైమ్ మెంబర్ కూడా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు కానీ లిమిటెడ్ సెక్షన్లోనే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ లిమిటెడ్ నుంచే మనం స్టార్ట్ చేద్దాము ఆ తర్వాత అన్లిమిటెడ్లోకి వెళ్దాం లిమిటెడ్లో కూడా చూసినట్లయితే రెస్పాన్స్ ఏముంది అని చూసినట్లయితే ఈరోజు దాదాపుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అన్ని ఎవ్రీథింగ్ మిత్రులారా ఈరోజు నాకు తెలిసినటువంటి కొంత ఒక వ్యక్తి చెప్పిన విషయము వాళ్ళ ఇంట్లో ప్రతి నెలలో మూడు వేల రూపాయలు వాళ్ళు మెడిసిన్ కొనేవాళ్ళు కానీ దీని ద్వారా ఈ యాప్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ మూడు వేల రూపాయల బిల్లు కాస్త రెండు వేల ఒక వందనే అయిపోయింది అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పండి అదే విధంగా ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే మనకు ఏ ఒక ఏజెంట్ కూడా కమిషన్ ఇవ్వడు రియల్ ఏజెంట్స్ అయితే ఇవ్వరు వెహికల్ ఇన్సూరెన్స్ టూ వీలర్లను అయితే అసలు ఇవ్వరు కానీ మనం అలాంటి ఇన్సూరెన్స్ ఇక్కడ చేసుకోవడం ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతుంది ఫస్ట్ వీఆర్ యూజర్స్ యూజింగ్ చేసే దాంట్లో మనము ఫ్రీగా యూజ్ చేసుకుంటామా పదిహేడు వందల డెబ్బై తోటి చేసుకుంటామా మనిషి కాబట్టి మిత్రులారా మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా ఎవరికి నేర్పాలి ఎవరికి చెప్పాలి దీనికోసం ఆలోచన మర్చిపోదాం మనం మనము నేర్చుకుందాం ఈరోజు నేనైనా అంతే నేర్చుకోవాలనేదే నా ఇంట్రెస్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ ఈ సమాజం మనను ఫాలో చేస్తుంది కాబట్టి మీ యొక్క సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ వెనుక సైన్ అప్ల క్యూ అనేది జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీ మొబైల్ని ఈ విధంగా ఆరిజెంటల్ ఉంచండి చాలా ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు వినండి ఒకవేళ గనక మీకు ఈ రోజు ప్రోగ్రామ్ నచ్చినట్లయితే కాపీ పేస్ట్ బిజినెస్ అయిపోయింది సబ్జెక్టు వాస్తవానికి కానీ మరి దీంట్లో ఒకవేళ గనక నేను యూజర్ గా కాకుండా నేను యూజర్ తో పాటు నేను అర్నర్ అయితే నాకు ఏమి జరుగుతుంది మిత్రులారా ఎంత బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ అంటే మీరు నాకు గనక రోజుకు మూడు గంటల సమయం ఇచ్చి మూడు నెలల సమయం గనక ఇస్తే రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అంటే మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీ ఇన్కమ్ ఉంది ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చేసే ఉద్యోగంలో కానీ మనం చేసే వ్యాపారంలో కానీ ఎన్ని గంటలు మనం సమయం ఇస్తున్నాం ఇది ఎవరినో నేను కించపరచడానికో మిమ్మల్ని ఏలెత్తి చూపెట్టడానికో కాదు వాస్తవాలను మీ దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తున్న తప్ప అన్యదా ఇందులో మీరు ఏమీ భావించకూడదు మరి అలాంటి దానికి మనం ఒక పది గంటల సమయం ఇస్తున్నాం నో డౌట్ నో ప్రాబ్లం ఆ ఉద్యోగంలో మీరు ఎంతకాలం చేసినా బ్రతుకుతారు తప్ప బ్రతుకులల్లో మార్పు రాదు రైట్ ఆ రాంగా నోట్ చేసుకోండి మీకు తెలుసు కరోనా రాకముందు మన పరిస్థితి ఏంది కరోనా వచ్చిన తర్వాత ఎంతో మంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి ఇంకా కొంతమంది విషయానికి వస్తే కోతతోటి జీతం ఇవ్వడం స్టార్ట్ అయింది కోత పెట్టారు జీతంలో ఇక వ్యాపారాలు చూస్తే కొన్ని వ్యాపారాలు అయితే లాక్డౌన్ లో బందే అయిపోయినాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మిత్రులారా అదే లాక్ డౌన్ లోపల ఈ సిస్టమ్ ద్వారా మేము చాలా హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి చేస్తాం అయితే మీకు కేవలం మేము మీ దృష్టికి తేవడానికి తప్ప ఇందులో మీకు ఇరికియడమో మీ నెత్తి మీద టోపీ పెట్టడము మీ పదిహేడు వందల రూపాయలు తీసుకొని మేము బిల్డింగ్ కట్టాలో అని మాత్రం కాదు ఈ పదిహేడు వందల డెబ్బై మీరు ఇచ్చినప్పటికీ మీరేమి బిల్డింగ్ అమ్ముకోవాల్సిన అవసరమూ లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు వినండి ఆలకించండి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం అయినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా లేకపోతే మనము ఫ్రెండ్స్గా ఉందాం కానీ నా ఫ్రెండ్స్కి అయితే నేను ఒకటే చెప్పాను నేను ఈరోజు నా టైమును వేస్ట్ చేయదలుచుకోలే రెండు సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ కావాలంటే నేను అక్కడ నీకు లంచ్ ఏర్పాటు చేస్తాను నీకు డిన్నర్ ఏర్పాటు చేస్తాను అది ఇండియాలో కావచ్చు అబ్రాడ్లో కావచ్చు నీకు నేను టిఫిన్ కావాలంటే కూడా నేను అబ్రాడ్ తీసుకెళ్ళి నీకు టిఫిన్ చేయించగలుగుతాను కానీ టూ ఇయర్స్ వరకు నన్ను డిస్టర్బ్ చేయదు దిస్ ఈజ్ మై కండిషన్ సో మై డేర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీ సమయానికి విలువ ఇవ్వండి సో మై డేర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి నేను చెప్పే ప్రతి చిత్రాన్ని మీరు స్క్రీన్షాట్ చేయండి ఈ రోజు ఒకవేళ మీకు ఈ నైంటీ మినిట్స్ ప్రోగ్రామ్ నచ్చితే దీన్ని మీరు మూడు రోజులకి ఎక్స్టెండ్ చేయండి మూడు రోజులకి ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి సార్ అంటే చాలా మంది ఈత రాకుండా ఈతల పోటీలో పాల్గొంటారు అది చాలా తప్పు మిత్రులారా ఈ యాప్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఒక యూజర్ గా మీరు ఎలా బెనిఫిట్ పొందాలి అనే దాని గురించే మీరు ఆలోచన చేయండి తప్ప వేరే వాళ్లకు నేను చెప్పాను వాళ్ళు రాలేదు అని చెప్పి మీ మైండ్ను అక్కడ పెట్టకండి కొత్త వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి త్రికరణ శుద్ధిగా మీరు వినండి మూడు రోజుల తర్వాత అసలు మీకు ఎలాంటి అనుమానాలు ఉండయి ఈ మూడు రోజులు చాలా పర్ఫెక్ట్ గా నా యొక్క సిస్టంలో మీకు ప్రతి పాయింట్ నేను కవర్ చేస్తా ప్రతి పాయింట్ అండి ఒకవేళ అయినప్పటికీ నాలుగో రోజు రోజు మీకు ఓపెన్ ఆఫర్ ఉంటుంది దాన్నే ఆర్ నాట్ సెషన్ అంటాము క్వశ్చన్స్ సెషన్ అంటాము ఆ రోజు నాడు మీరు మనసు విప్పి మాట్లాడవచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే ఈ నాలుగు రోజులు త్రికరణ శుద్ధిగా ఇంటారో అసలు ఈ ప్రపంచంలో వాళ్లను ఆపేవాళ్ళు ఎవరూ లేరు భగవంతుడు స్వయాన వచ్చి కూడా తల క్రిందులు పెట్టి కూడా ఫెయిల్ కావాలని మీరు ప్రయత్నం చేసిన ఫెయిల్ కారు కానీ ఈ నాలుగు రోజులు గనక అశ్రద్ధగా చేసినట్లయితే మిత్రులారా జీవితాంతం మనము ఆ పాత బ్రతుకులల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు తెలుసుకుంటున్నటువంటిది డైరెక్ట్ రంగంలో డైరెక్ట్ సేలింగ్ రంగంలో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాంటిది మన కాలమానాన్ని మన సమయాన్ని క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అంటారు క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్యాలెండర్ కౌంటింగ్ స్టార్ట్ అయింది సో మై డే ఫ్రెండ్స్ అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటున్నా మనం అనుకుంటున్న రంగాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి అవి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ లో వచ్చినాయే కానీ అవి వాస్తవానికి కావు ఎందుకు దీనికి నిదర్శనం ఏంటిది అంటే ఈరోజు అగ్రరాజ్యమైన అమెరికా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే ఆ యొక్క దేశం బాగుపడింది మరి అదే గనక రియల్ అయిన నెట్వర్క్ అయితే నియర్ అయిన డైరెక్ట్ సెల్లింగ్ అయినట్లయితే భారతదేశం కూడా అభివృద్ధి చెందాలి భారతదేశంలో కూడా నెట్వర్క్ అభివృద్ధి చెందాలి కానీ మిత్రులారా దానికి టోటల్గా రివర్స్ అయిపోయింది అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఎక్కడైనా ఒకటే కదా రెండు ఎలా మారుతుంది రెండు రెండుల నాలుగు అన్నప్పుడు అది ఒక తెలుగులో చెప్పినా కూడా అంతే దాని యొక్క రిజల్ట్ హిందీలో చెప్పినా అంతే లో చెప్పినా టూ టూ అ ఫోర్స్ అంటే సత్యము అనేది ఒకటే ఉంటుంది కానీ సత్యము అనేది రెండు ఉండయి మరి ఇదే డైరెక్ట్ సెల్లింగు నెట్వర్క్ మార్కెటింగు అమెరికా దేశాన్ని నడిపియగలిగినప్పుడు భారతదేశానికి ఏం జరిగింది అర్థం చేసుకున్నట్లయితే మనం అనుకుంటున్నటువంటివి అవి నెట్వర్కులు కావు అవి డైరెక్ట్ సెల్లింగులు కావు సో మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టే ఇక్కడ ప్రాబ్లం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ నెట్వర్క్ వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అనే నిజమైనటువంటి నిదర్శనాన్ని యావత్ భారతదేశం ఈ రోజు గుర్తించింది రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి అంతకు ముందు మనకు గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి మిత్రులారా మనం అన్ని అవే అనుకున్నాం కానీ దానికి కొన్ని ప్రతిపాదనలు చేసి పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఈ యొక్క దేశానికి దశ దిశ ఏర్పాటు చేయాల్సింది డైరెక్ట్ సెల్లింగే ఏ యొక్క ఇండస్ట్రీలో కూడా పరిమితమైనటువంటి ఆదా అక్కడ ఉద్యోగాలు ఇవ్వడమే జరుగుతుంది తప్ప ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటికీ లిమిటెడ్ ఎంప్లాయ్మెంటే కాబట్టి భారత ప్రభుత్వం గుర్తించి రెండు వేల పదహారు సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చింది గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ సో మై డియర్ ఫ్రెండ్స్ కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పని చాలా చిన్నదే పని చాలా చిన్నదే కేవలం ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ కావడం ఏంది ఒక వినియోగదారుడిగా మనం పొదుపు చేసుకోవడం ఏంది ఉదయం నుంచి రాత్రి వరకు మనము ఎన్నో మాట్లాడుతున్నాం ఆ మాటల ద్వారా డబ్బులు రావటం ఏంటిది ఇది చాలా చిన్న విషయము మనము చేసిన విషయమే కానీ అది ఒక నడిపియాలి అది కావాలి అది సాధించాలి అంటే మనకు కావలసినటువంటిది మన జీవితంలో కొన్ని కళలు ఉండాలి మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారు కళలు కనకపోతే నేరం అని చెప్పారు సమయ పాలన చేయకపోతే నేరం అని చెప్పారు ఎంత పెద్ద పదము నేరం అంటే నేరానికి శిక్ష ఉంటుంది తప్పుకు క్షమాపణ ఉంటుంది తప్పు వేరు నేరము వేరు సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన జీవితాన్ని ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం అంటే ఎవరి జీవితంలోనైతే కళలు కళలు అంటే పెద్ద కళలు ఉండాలి ఆ కళలు అంత ఎత్తుగా ఉండాలి అది ఏమి కళ ఉండొచ్చు అది ఒక అధిక ఆదాయం మిత్రులారా మీరు సంపాదించే మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలతో పాటు చన్నీళ్లకు వేడి అలాంటి వాళ్లకు ఈ ప్రోగ్రాం కాదండి అలాంటి వాళ్ల కోసం ఈ ప్రోగ్రాం కాదు ఒకవేళ మీరు అలాంటి కేటగిరీ అయితే మీకోసం కాదండి దయచేసి చెప్తున్నాను ఎవరి జీవితంలోనైతే ఒక పెద్ద కళ ఉంటుందో ఇన్కమ్ దానికోసం మిత్రులారా ఈరోజు సమాజంలో డబ్బు 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 కానీ మిత్రులారా అర్థం చేసుకోండి డబ్బు కోసం చేయరాని పనులు చేస్తా ఉన్నారు సరే ఇంతకుముందు చేశారు వదిలేయండి కరోనా వచ్చిన తర్వాత మనకు పరిస్థితులు అర్థమైతే ఆ కరోనాను అడ్డం పెట్టుకొని శానిటైజర్లు కూడా డూప్లికేట్ చేస్తా ఉన్నారంటే అర్థం చేసుకోండి మనిషి ఏ స్థితికి దిగజారిపోయాడు సో మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలి తప్పు లేదు ఈరోజు ఏ ప్రభుత్వాలు చెప్పట్లేదు మీరు డబ్బు సంపాదించొద్దని డబ్బు సంపాదించండి కానీ ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పండి అని చెప్తుంది పోని ప్రభుత్వాలు వదిలేయండి ఏ ధర్మమైనా ఏ మతమైనా ఎక్కడనైనా కూడా మీకు డబ్బు తప్పని చెప్పట్లేదు ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు మిత్రులారా ధర్మము తోటి మనము అర్ధము డబ్బు సంపాదించాలి ధర్మము అంటే క్రిస్టియను ముస్లిము హిందూ ధర్మం అది కాదండి ధర్మం అంటే స్వధర్మే నిధనం శయా పరధర్మే భయా భయా స్వధర్మం అంటే సుఖము శాంతి ప్రేమ ఆనందం ఆ యొక్క పనిచేసే ద్వారా మనము సుఖంగా సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్లకు కూడా సుఖ సంతోషాలు కలిగించి డబ్బు సంపాదించాలి అందుకే మిత్రులారా డబ్బున్న ప్రతి వ్యక్తి సుఖంగా లేడు దాని యొక్క అర్థం ఇదే సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు వచ్చే డబ్బు ఏ ఒక చీమకు కూడా హాని చేయొద్దు అందుకే మీకు చెప్తా ఉన్నా మీరు కట్టే పదిహేడు వందల రూపాయలు కూడా మీకు నమ్మకం కలిగినప్పుడే కట్టండి అప్పటి వరకు మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఈ ఎడ్యుకేషన్కు డబ్బులు పెట్టవచ్చు వెయ్యి రూపాయల ఫీజు పెట్టవచ్చు వంద రూపాయల ఫీజు పెట్టవచ్చు కానీ మా ఉద్దేశం అది కాదు మీకు మా యొక్క జరుగుతున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీతోటి షేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మోటివేటర్ చే మోటివేట్ చేయట్లేదు మిమ్మల్ని కన్విన్స్ చేయట్లేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లేదు యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ కాకపోతే తేడా ఏంది అనేది మాత్రం మేము దృష్టి మిత్రులారా ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఓన్ బిజినెస్ చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ లోన్స్ నుంచి అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పిల్లలకు ఒక మంచి విద్య ఇయ్యాలి రోజు పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు డబ్బు కాదండి మనం కష్టపడి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును వాళ్ళు దుర్వినియోగం చేస్తారు ఎందుకంటే దాని విలియం విలువ వాళ్లకు తెలియదు చూడండి మిత్రులారా ఈ రోజు మనం బయట ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ మీద కొందరు కట్టుగొడుతూ వెళ్ళిపోతా ఉంటారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళని ఒక్కసారి కనుక చూస్తే వాళ్ళు కష్టపడి ఆ బైక్ కొనలే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించరు కాబట్టి దాన్ని వాళ్ళు ఆ విధంగా యూజ్ చేస్తూ ఉన్నారు సో డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఒక మంచి విద్యా అభ్యాసం అయితే ఈ రోజు వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళు తెలుసుకున్న రోజు మాత్రము మనను పేరెంట్స్గా గుర్తించారు మిత్రులారా వాళ్ళకు మంచి విద్య అందించాలంటే మనకు దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి అలా ఆ డబ్బు కోసం అలాంటి కళ ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఆ తర్వాత డబ్బు సంపాదించడానికి మిత్రులారా ఈరోజు పరిస్థితి చూడండి గవర్నమెంట్ రిటైర్డ్ చేసిన తర్వాత కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి మిత్రులారా అబో ఎయిటీ పర్సెంట్ రిటైర్మెంట్ అయిన మూడు సంవత్సరాల లోపల వాళ్ళు పరమ పదిస్తున్నారు చనిపోతున్నారు కారణం ఏంటిది కారణం ఒకటే మిత్రులారా వాళ్ళు ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యారు జీవితంలో బాధ్యతలలో కాలేదు ఎంతో మంది మిత్రులారా రిటైర్మెంట్ ఫంక్షన్ నాడు కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మంత్ నుంచి నా జీతం పరిస్థితి ఏందని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అలాంటి సమాజంలో మనము బ్రతుకుతున్నాం అంటే మనిషి అంటే ఏంటిది రోబోటా డబ్బుల కోసమే జీవితాంతం పనిచేయాలా నో నెవర్ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి మీరు అరవై డెబ్బై సంవత్సరాలకు మీరు ఆడి కారు కొనుక్కున్నారు ఎనభై సంవత్సరాలకు మీరు ఆడి కారు కొనుక్కుంటే అది హాస్పిటల్ కు తిరగడానికి పనికి వస్తుందే తప్ప ఎంజాయ్ చేయడానికి కాదు మిత్రులారా అదే ఇరవై సంవత్సరాల్లో డబ్బు సంపాదిస్తే మనం లైఫ్లో ఎంత ఎంజాయ్ చేయగలుగుతామో అర్థం చేసుకోండి ఈరోజు ఈ కంపెనీలో పంతొమ్మిది సంవత్సరాలకు ఒక వ్యక్తి డైమండ్ అయ్యారు గౌరవ్ గారు అని చెప్పేసి అర్థం చేసుకోండి నిన్న నైటు అతని ద్వారా స్పీచ్ ఉంటే నా రోమాలు పులకించిపోయాయి మిత్రులారా పంతొమ్మిది సంవత్సరాలకి అతను డైమండ్ అయ్యాడు ఇరవై సంవత్సరాలకు లైఫ్ లో నుంచే రిటైర్మెంట్ అయిపోతారు ఇక ఇంకా అవసరం లేదు ఆయన ఏ పని చేయవలసిన అవసరం లేదు ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళ ఇంటికి వస్తాయి అతని శేష జీవితము ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఊహించండి మిత్రులారా అది కొందరికి మాత్రమే ఆ యొక్క సుఖం లభిస్తుంది ఆ తర్వాత మన జీవితంలో ఇక్కడ మాత్రం ఈ సిస్టంలో రెండు సంవత్సరాల టైం ఇస్తే మిత్రులారా రిటైర్డ్ అయిపోతాం మనం ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద పదము మిత్రులారా మనం ఎప్పుడైతే పునరపి మరణం పునరపి జననం జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు మరణించిన ప్రతి వ్యక్తి మళ్ళీ జన్మిస్తాం మనిషిగానే జన్మిస్తాను నో డౌట్ ఎట్ ఆల్ ఏ విత్తనం పెడితే అదే చెట్ అవుతుంది మిత్రులారా కానీ మనం అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని కాబట్టి మనం ఇన్కమింగ్ ఎలా జరిగింది మన జననం ఎలా జరిగింది మనకు తెలియదు మిత్రులారా కానీ మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏడ్చాము మన వాళ్ళు సంతోషపడ్డారు కానీ మన రిటర్న్ జర్నీ ఎలా ఉండాలి అంటే రివర్స్ లో ఉండాలి అంటే మనము సంతోషంగా వెళ్ళిపోవాలి ఇంకా కొన్ని రోజులు వీళ్ళు ఉంటే బాగుండు కదా అని సమాజం గుర్తించాలి అలాంటి బ్రతుకు బ్రతకాలి మిత్రులారా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి తప్ప ఏదో జీవించడం వేరు బ్రతకడం వేరండి ఈ రెండు పదాలకు చాలా అంతరం ఉంది మిత్రులారా ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న ఈ జంతువులండి జంతువులు బ్రతుకుతాయి మనిషి జీవిస్తాడు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను బ్రతుకుతున్నానా జీవిస్తున్నానా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఆ తర్వాత మిత్రులారా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న ఈ రోజు మనము చెప్తా ఉన్నారు పెద్దలు మానవ సేవే మాధవ సేవ మాధవుడు అంటే భగవంతుడు ఏ మతం కావచ్చు మన ఏ మతము కాదు ఇక్కడ అందరిది ఒకటే మతం మిత్రుడు నువ్వు హిందూ నేను క్రిస్టియను నేను ముస్లిము నేను సిక్కు కాదండి మనది అందరిది ఒకటే మతము అది మన యొక్క మతం ఏంటిది మానవత్వం మానవత్వమే మన నిజమైన మతం మిత్రులారా అది మరిసిపోయాం మనం కాబట్టి ఈ రోజు అందుకే చెప్తారు మానవ సేవే మాధవ సేవ నలుగురికి మీరు మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ మస్జిత్కు ఏ మందిరానికి ఏ చర్చికు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు ఆ భగవంతుడు సంతోషిస్తాడు నేను ఇచ్చిన జన్మకితను సార్థకుడు ఎలిజిబుల్ సో మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితాన్ని ఆ విధంగా మార్చుకోవాలి అంటే మరి ఈ రోజు మనం సేవ చేయాలంటే ఏం సేవ చేయగలుగుతామో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు నిజంగా గవర్నమెంట్ చెప్తున్నటువంటిది మీరు ఇంట్లో ఉండండి ఇంతకుముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామని చెప్పారు ఈ రోజు ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ కోర్సులో మనము కరోనాను పాలదోలవచ్చు అందుకే మిత్రులరా లాక్డౌన్ పెట్టినప్పుడు కేసులు ఎన్నో తగ్గాయి లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత కేసుల సంఖ్య పెరిగింది మీకు తెలుసు మరి ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకవేళ కనుక ప్రభుత్వం లాక్డౌన్ కంటిన్యూ చేసినట్లయితే ప్రభుత్వం లాక్డౌన్ చేసినందుకే ఈ యొక్క మరణాలు జరిగాయి ఆకలి చావులు జరిగాయి అని చెప్పేసి ప్రభుత్వం మీద దుమ్మి పోస్తారు కాబట్టి ఈ రోజు కరోనా మరణాలు అనేది కరోనా అకౌంట్లకి వెళ్ళిపోతుంది లాక్డౌన్ ఉంచితే ప్రభుత్వ అకౌంట్లకి వెళ్ళిపోయేది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి తరుణంలో మనము ఇంటి దగ్గర ఉండి ఇక్కడ పని చేసుకోవచ్చు దాని తర్వాత స్వకార్యము స్వామి కార్యం కూడా ఇక్కడ ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము ఈ యొక్క సమాజం ఇచ్చింది కాదు సమాజానికి నేనేమైనా ఇవ్వాలి అనే ఒక అంబిషన్ ఉన్న వాళ్ళ కోసం మిత్రులారా ఈరోజు ఎవరైనా చూడండి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉంటాయి కానీ ఆ తర్వాత చూసినట్లయితే మరి ఏ యొక్క సిస్టమ్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారో తెలియదు అనతి కాలంలోనే ఎక్కడినో వెళ్ళిపోతారు కానీ ఒకరోజు మహాత్మా గాంధీని చూడండి ఆయన విద్యాభ్యాసం చేసిన రోజులలో ఆయన సూటు బూటు ఎలా ఉంది కానీ ఆ తర్వాత ఆయన ఒక బుడ్డ గోచితోటి బతుకుతుంది ఆయన ఈ రోజు ఆయన బట్టలకు విలువ ఇచ్చిందా ఈ సమాజం మీరు అర్థం చేసుకోండి ఆయన జీవితంలో ఆచరించిన దానికి మాత్రమే ఇచ్చింది మిత్రులారా వీళ్ళంతా మనకు ఆదర్శులు మనం పుణ్య భూమిలో పుట్టాము భారతదేశంలో జన్మ తీసుకోవడమే ఎంతో అదృష్టం మిత్రులారా అలాంటి భారతదేశంలో పుట్టిన మనము మన యొక్క పూర్వీకులు మన యొక్క సాంప్రదాయము మనము అది ఎంతవరకు అర్థం చేసుకున్నాము ఎంతవరకు దాన్ని ఆచరిస్తున్నాం అర్థం చేసుకోవడం వేరు మిత్రులారా చెప్పడం వేరు వాట్సాప్ లో కొంతమంది తోస్తా ఉంటారు నీతి వాక్యాలు నీతి వాక్యాలు తోయడం కాదు అందులో నేను ఒకటైనా నా జీవితంలో ఆచరించానా మీరు ఆచరించండి ఎవరికి చెప్పడాల్సిన అవసరం లేదు ఈ రోజు మన మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకే చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసింది సమాజం కాబట్టి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు ప్రతి ఒక్క వ్యక్తి బుద్ధి జ్ఞాని ఈ రోజు మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ఒక అవకాశం వచ్చింది ఈ రోజు ఈ యొక్క సమాజానికి సో మైడర్ ఫ్రెండ్స్ చాయిస్ ఈజ్ అవర్స్ అనమాట సో మైడర్ ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ పేరు ఈ కంపెనీ ఒక ఐటీ కంపెనీ రెండు వేల పదమూడు డిసెంబరు పదకొండున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయింది ఇది ఇండియన్ కంపెనీ మిత్రులారా కాబట్టి మనం ఇక్కడ గర్వపడాలి ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది మంది పెద్దలు చెప్తా ఉన్నారు ఎంతో మంది మేధావులు చెప్తా ఉన్నారు మన భారతదేశాన్ని మళ్ళీ మనము సుస్థిరం చేయాలంటే మన యొక్క స్వదేశీ వస్తువులనే వాడండి స్వదేశీ కంపెనీలనే చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయంలో నేను ఎంతో సంతోషపడుతున్నా ఇలాంటి కంపెనీతోటి నేనున్న నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవంలో నేను ఏ రోజు విదేశీ కంపెనీ చేయలే అది కూడా నా యొక్క సౌభాగ్యంగా నేను భావిస్తున్న మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఆ కంపెనీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అంటే వి సపోర్ట్ డిజిటల్ ఇండియా వి సపోర్ట్ టు మేక్ ఇన్ ఇండియా వి సపోర్ట్ స్వచ్ఛ్ భారత్ మిత్రులారా నెక్స్ట్ మనీ అంటే ఏంటిది అది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఇది నెక్స్ట్ మనీ అనేది పదకొండు ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది మిత్రులారా ఈరోజు ఫుల్ సెషన్ మనం విన్నట్లయితే మనం అర్థం చేసుకున్నట్లయితే వేరే వాళ్ళకు అర్థం చేయించగలం కాబట్టి మనము చేయాల్సింది ఫస్ట్ మనము స్టాండర్డ్గా కావాలి కాబట్టి దానికోసం మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి ఈ నెక్స్ట్ మనీ అనేది ఏంటిది అసలు వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా సమాజం పరివర్తన చెందుతుంది అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు మీరు చూడండి హెచ్ఎం టీ వాచ్లు కానీ ఆల్విన్ వాచ్లు కానీ రాజూ సైకిల్ మోటార్ కానీ ఎస్డి సైకిల్ మోటార్స్ కానీ ఈరోజు కనిపించట్లేదు విధంగా సమాజంలో కొంతమంది ఎంత చెప్పినా ఇనరు వాళ్ళు సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టు నేను వీళ్ళ మాట వినేదేందని మొండికేస్తారు కొంతమంది అయితే అలాంటి వాళ్లతోటి వితండ వాదం మీరు చెయ్యకండి ఎవరిని మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఎవరిని బలవంతం చేయడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్టం ప్రతి వ్యక్తికి తను స్వతంత్రంగా బ్రతికే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ఎవరిని మనం బలవంతం చేయకూడదు మిత్రులారా సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది టెక్నాలజీ టెక్నాలజీకి మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఒకప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మన ఊళ్ళో కానీ వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక ఆటో కానీ ట్యాక్సీ కానీ బుక్ చేస్తే వాళ్ళ ఇష్ట రాజ్యాంగ డబ్బులు అడిగేవాళ్ళు కానీ ఎప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్ వచ్చిందో మనం ఒక యాప్ను డౌన్లోడ్ చే డౌన్లోడ్ చేసుకున్నాము ఇన్స్టాల్ చేసుకున్నాము అది ఒక ఊబర్ కానీ ఓలా కానీ ఆ యొక్క యాప్ ద్వారా మనము ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఉండి కూడా మీరు బుక్ చేసుకుంటే ఆ సమయానికి ఆ వాహనం మన దగ్గరికి వస్తుంది ఎంత ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనేది కూడా అక్కడ చెప్తుంది మిత్రులారా అయితే ఆ విధంగా ఒక స్పష్టత వచ్చింది ప్రయాణ రంగంలో మనం ఎంతో సంతోషపడ్డాం ఓహో చాలా ఇబ్బంది దూరం అయిపోయిందని కానీ అది ఏంటిది దాని వెనుక మనం డెప్త్ ఆలోచన చేయలే అవసరం కూడా లేకుండే మనకు అది ఒక టెక్నాలజీ యాప్ అన్నమాట మనను ఎవరైతే తీసుకెళ్లారో ఆటో గాని ఆ యొక్క ట్యాక్సీ కాని ఆ యొక్క ఊబర్ ఓలా వాళ్ళే కావు వాళ్ళు వేరే వీళ్ళు వేరు ప్రయాణం చేసిన మనము వేరు మనను తీసుకెళ్లినటువంటి వాహనం వాళ్ళు వేరే మిత్రులారా ఆ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు కనెక్ట్ చేసినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆ టెక్నాలజీ యాప్ తీసుకుంది అదే విధంగా మనకు ఆకలేసినప్పుడు మనము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మన ఇంటికి భోజనం వచ్చింది మనం భోంచేసాం అంతవరకే ఆలోచన చేశాం మనం కానీ ఆ యొక్క స్విగ్గీ జొమాటో ఏదైతే ఉందో అవి వండేవాళ్ళు కాదు అవి హోటల్స్ కావు మిత్రులారా వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే ఇది టెక్నాలజీ ఆ తర్వాత మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు హోటల్స్ మనకు బుక్ చేసుకోవాలంటే హోటల్స్ ఛానల్ ఓయో హోటల్స్ మిత్రులారా కానీ అక్కడ ఆ హోటల్స్ వాళ్ళే కావు మనం ఆ ఊరు వెళ్ళాము బస చేసాము పేమెంట్ చేసేసాము మనం వచ్చేసాము కానీ ఈ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యాప్ తీసుకు అదే విధంగా సర్వీస్ సెక్టార్స్లో మన మొబైల్లో ఉన్నటువంటి పేటిఎం కావచ్చు మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ పే కావచ్చు ఇవన్నీ కూడా సర్వీస్ అందుకే మన మొబైల్లో ఉన్నాయి మనము కేవలం సంతోషపడ్డాము నేను బ్యాంకుకి వెళ్ళకుండా రాసి రాసియకుండా నేను అతనికి డబ్బులు ఫార్వర్డ్ చేశాను కదా మిత్రులారా డబ్బులు ఒకటే ఫార్వర్డ్ కాదు ఆ తర్వాత మనము ఆ యాప్ ను అతను ఎన్నో సర్వీసెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఒక యూజర్ గా ఆ యాప్ ను ఎంతో యూజ్ చేసుకున్నా కూడా మనకు వచ్చింది ఏమీ లేదు అక్కడ అంటే ఈ విధంగా సర్వీస్ సెక్టార్ ఉన్నాయి అవన్నీ సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఇంత విస్తారంగా చెప్తున్నా అంటే ఇది కొత్త సిస్టమ్ కాబట్టి అర్థం చేయించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటే వేరే వాళ్ళకి అర్థం చేయిస్తారు కాబట్టి అదే విధంగా ఈ కంపెనీ ఒక నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్ అయితే మిత్రులారా ఎందుకు ఏమిటి ఎలా ఇది ఒక వస్తువుకు కావచ్చు ఒక జీవితానికి కావచ్చు అది ఒక పిక్చర్లో బాబుమోహన్ ఒక క్వశ్చన్ ఒక కామెడీ లాగా అనుకున్నాం మనం కానీ దాని వెనకనే టోటల్ సీక్రెట్ దాగి ఉంది ఏ పని చేసినా ఎందుకు ఏమిటి ఎలా ఈ రోజు నుంచి మనం ప్రశ్నించినట్లయితే మన జీవితంలో సమస్యలే రాకుంటుంటాయి మిత్రుల ఎందుకు ఏమిటి ఎలా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది వై ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకుంటే మిత్రులారా రెండు వేల పదమూడో సంవత్సరంలో సారీ రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం అందరికీ తెలుసు అప్పుడు రెండు వేల పదహార సంవత్సరంలో మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని క్యాష్లెస్ ఇండియా డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది స్టార్ట్అప్ ప్యాక్ వాళ్ళందరిని ఇన్వైట్ చేయడం జరిగింది చేసినప్పుడు ఈ కంపెనీ యొక్క రథ సారథి ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ యొక్క కు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఏమిటి ఎలా అసలు నరేంద్ర మోడీ గారు ఎందుకు క్యాష్ లెస్ ఇండియా చేయాలనుకున్నారు ఎందుకు డిజిటల్ ఇండియా చేయాలనుకున్నారు మిత్రులారా రోజు క్యాష్ లెస్ ఇండియా చేయకపోతే మన ఆర్థిక వ్యవస్థ ఈ ఫేక్ నోట్ల ద్వారా ఎంత ఇబ్బంది పాలైందో మీకు తెలుసు ఆ తర్వాత డిజిటల్ ఇండియా ఎందుకు చేయాలని ఆయనకు ఆలోచన వచ్చిందంటే మీ అందరికీ తెలుసు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు తప్ప మిగతా ఎవరైనా సరే ఏ విధంగా మనమో దొంగ అంటే అకౌంట్స్ లో కింద మీద చేసేసి ట్యాక్సెస్ తక్కువ కట్టేసేసి బ్లాక్ మన్ను క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు అది కేవలం సాధ్యం అవుతుంది డిజిటల్ ద్వారా మాత్రమే అందుకని ఈ యొక్క చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారు సంవత్సరంలో ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టారు అప్పుడు ఈ కంపెనీ రథ సారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడ వెళ్ళారు ఆ తర్వాత అక్కడ గమనించినట్లయితే మిత్రులారా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టిన యాప్లు మా మిత్రమా కేవలం ఇదొకే ఒక కంపెనీ వచ్చినటువంటి లాభాలలో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంపెనీ మెయింటెనెన్స్ నైన్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య నిరుద్యోగులే కాదు చాలని చాలని జీతాలతోటి బ్రతికే బ్రతుకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి దాన్ని ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఈ యొక్క సిస్టమ్ స్టార్ట్ అయింది బీటు బి మోడల్ లో మార్కెట్లో ఉన్నాయి అన్ని కూడా సి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇంతటితోటి సరిపోదు కంపెనీలు పెట్టడం గొప్పతనం కాదు కంపెనీలు ఎంతో మంది పెట్టారు మిత్రులారా నేను కూడా చూశాను నా ముప్పై రెండు సంవత్సరాలలో కంపెనీలు ఎంతో మంది పెట్టారు చివరాగలికి ఒక మొబైల్ ఫోను రీఛార్జ్ చేసుకోలేని కెపాసిటీ లేనటువంటి వ్యక్తులు కూడా కంపెనీలు పెట్టారు కంపెనీ పెట్టడం వేరు రన్ చేయడం వేరు రెండిటికి తేడా ఉందండి సో డియర్ ఫ్రెండ్స్ మన ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో డియర్ ఫ్రెండ్స్ అందుకోసం మనం కొద్దిగా వెనక ముందు ఆలోచన చేయాలి ఏ పని చేసినా కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక వెల్ క్వాలిఫైడ్ పర్సన్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత రెండోది చూసినట్లయితే మిత్రులారా రెండు వేల పదమూడో సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అతని ఏజ్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈ రోజు కూడా మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు రెండు వేల సంవత్సరంలో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అకాడమిక్ మీకు సర్చ్ లో దొరుకుతుంది వయసులో ఉన్నతమైనటువంటి భావాలున్న వ్యక్తి ఆ తర్వాత వెల్ క్వాలిఫైడ్ పర్సన్ మూడోది వచ్చేసేసి సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో ప్యాకేజీలు అందించి రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ ఎప్పుడైనా మిత్రులారా ఒక రికగ్నైజేషన్ ఎప్పుడు వస్తుంది మీరు అర్థం చేసుకోండి ఆ పనిలో ఒక గొప్పగా పని చేసినప్పుడు మాత్రమే ఆ రికగ్నైజేషన్ వస్తుంది ఆ విధంగా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న ఆర్గనైజేషన్ కాబట్టి అలాంటి ఒక వ్యక్తి ఉన్నత భావాలు ఉన్నాయి కాబట్టి అతను కావాలని చెప్పేసేసి డబ్బులు సంపాదించాలని కాదు సర్వీస్ సెక్టార్ ద్వారా నేను రావాలి అని వచ్చింది మిత్రులారా ఈ కంపెనీ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఇంకొక విషయాన్ని మనం చూడాలి ఇది బ్యాక్ ఎండ్ లో జరిగిన స్టోరీ ఇందులో మీరు అనుకోవచ్చు సారు ఏమో చెప్తున్నాడు కాబట్టి ఇట్లా ఎంతో మంది చెప్పారనే ఒక అపోహ కూడా మీకు రావచ్చు కానీ మిత్రులారా నా వ్యక్తిగతంగా చెప్తున్న రోజు వరకు నేను సహించినటువంటిది అబద్ధం నేను అబద్ధం ఆడొద్దు నేను దాన్ని సహించాను చిన్నప్పటి నుంచి నా యొక్క తత్వం అది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను సత్యాన్నే మాట్లాడతా నేను ఏది చెప్పినా కూడా సత్యమే చెప్తాను నేను అబద్ధం చెప్పమన్నా చెప్పా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది మరి ఇది ఒకవేళ నేను అనుకున్నా ఇంకో రెండో ప్రూఫ్ మీకు ఇయ్యగలుగుతా ఏ కంపెనీ వచ్చినప్పటికీ ఆ కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి మీ అందరికీ తెలిసిన విషయం కానీ ఈ కంపెనీ వచ్చింది నెక్స్ట్ మనీ ఎప్పుడు ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు మిత్రులారా చేసుకోండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ దాదాపుగా సంవత్సర కాలం వరకు మిత్రులారా దాదాపుగా సంవత్సర కాలం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడున భారత ప్రభుత్వం గుర్తించింది లీగలైజేషన్ అయ్యింది అర్థం చేసుకోండి ఈ రోజు భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి అందులో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది మూడున్నర సంవత్సరాల నుంచి అర్థం చేసుకోండి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ ఉందంటే చాలా స్క్రూటినీ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలను సస్పెండ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతుంటది మిత్రులారా అక్కడ కూర్చున్నోళ్ళు మేధావులు భారతదేశంలో ఎంతో స్టార్టింగ్ లో స్క్రూటినీ జరుగుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే కంపెనీ ప్రియారిటీ దేనికి ఇచ్చింది డబ్బుల కోసం ఇచ్చిందా లీగాలిటీకి ఇచ్చిందా అనేది అర్థం మీరు చేసుకోవాలి భగవంతుడు మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత మిత్రులారా మీరు కనుక డైరెక్ట్ సెల్లింగ్ ని కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు చాలా క్లియర్గా ఇవంతా కంపెనీ ప్రొఫైల్ ఎవ్రీథింగ్ అక్కడ కనిపిస్తుంది మిత్రులారా ఆ తర్వాత భారతదేశంలో ఉన్నాం కాబట్టి గైడ్ లైన్స్ ఫాలో కావాలి కాబట్టి కంపెనీ జిఎస్టీ ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్ పాన్ కార్డ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నటువంటి సంస్థ ఆ తర్వాత మిత్రులారా కంపెనీ ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా డిజైన్ అయ్యింది బీటు బి మోడల్ లో మార్కెట్ లో ఉన్న అన్ని యాప్స్ కూడా బీటు సి మిత్రులారా అర్థం చేసుకోండి బీటుసి అంటే ఏంది బి అంటే కొంతమంది మిత్రులు ఆలోచన చేస్తూ ఉంటారు నాలుగు సంవత్సరాల నుంచి మన చేతిలో యాప్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఆ యాప్ మనకు అన్నం పెట్టిందా ఇక్కడ బీటు బిలో ఇంకొకటి ఈ యొక్క కంపెనీలో ఎవరు పార్ట్నర్స్ లేరు మీరు కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసి ఆర్ఓసి ఓపెన్ చేసి చూడండి అక్కడ కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ నైంటీ పర్సెంట్ షబ్బనా మేడం టెన్ పర్సెంట్ మిత్రులారా ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్లో లో పర్సెంట్ మనకి ఇస్తుంది టెన్ పర్సెంట్ కంపెనీ ప్రాఫిట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు బీటు బి సిస్టమ్ లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి బి బీటు బిఏంది సి ఏంది కంపెనీ చేయాల్సిన కంపెనీ కంపెనీ వర్క్ చేస్తూనే ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ విజన్ ఏంటిది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి దేంట్లో నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలని ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఈ రోజు పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది దాంట్లో అలీబాబా కూడా చైనా కూడా పార్ట్నర్ గా ఉంది ఇంకా బీటు సి మార్కెట్ లో ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వారెన్ బఫిట్ కూడా పార్ట్నర్ గా ఉన్నాడు మరి అతను వారెన్ బఫిట్ డబ్బులు ఎందుకు పెట్టాడు డబ్బులు సంపాదించడానికి మిత్రులారా అర్థం చేసుకోండి మనలాంటి ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి డబ్బులు ఉన్న వ్యక్తి పదిహేడు వందలు లేని వ్యక్తిని కూడా లక్షాధికారి కోటేశ్వరుడు చేసే సిస్టమ్ ఈ రోజు వరకు యావత్ భారతదేశంలో ఎవరైనా అందించారా సో మై డియర్ ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ అంటే ఏంది నా యొక్క పేటిఎం నుంచి మీకు డబ్బులు పంపిస్తున్నా నా పే నుంచి మీకు ఫోన్ పే డబ్బులు పంపిస్తున్నా నా గూగుల్ పే నుంచి మీకు డబ్బు ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఈ రోజు మనం స్వయంగా ఆ అమౌంట్ ను పంపించలేమో ఎందుకంటే మనది క్లోజ్డ్ లో ఉంది కానీ అది పంపించడానికి ఎన్నో యాప్లు ఉన్నాయి ప్రాబ్లం లేదు కానీ మిత్రులారా ఇక్కడ మనం చేసిన కష్టార్జితము మనము పనిచేసిన డబ్బులు మాత్రమో మీ అకౌంట్కు తీసుకోవచ్చు మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కు తీసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లోపల ఐదు నిమి ఐదు సెకండ్స్ లోపల అమౌంట్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆ తర్వాత మిత్రులారా డెఫినెట్ గా ఒక రోజు అవుతుంది ఇది కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్ నెంబర్ వన్ అవుతుంది పేటిఎం ను మించుతుంది మీ డైరీలో రాసుకోండి నమ్మకం ఉంటే ఈ రోజు స్టార్ట్ చేయండి నెంబర్ వన్ అయినాకొస్తా అన్నా కూడా మోస్ట్ వెల్కమ్ మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి ఆ తర్వాత చూసినట్లయితే మనకు రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ఒక ఓనర్ ఓనర్ అంటే మీరు అపార్థం చేసుకోవద్దు మిత్రులారా ఓనర్ అంటే అపార్థం చేసుకోవద్దు ఇక్కడ మనకు ఎవరు ఎంప్లాయీస్ కాదు మనకు ఎవరు బాస్ కాదు మీకు మీరే నిర్ణయించుకోవాలి ఇక్కడ ఎంత సమయం పనిచేయాలా ఎంత మనం పని చేయొచ్చు మనకు మనమే చేసుకోవాలి తప్ప మనకు ఎవరు చెప్పరండి అదే ఉద్యోగంలో అయితే బెత్తం పట్టుకొని ఉంటారు అయితే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ అనడానికి ఆధారం ఏంటంటే మన టీంలో ఎంత మంది వచ్చినా వాళ్ళ మీద మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఒక ఓనర్ గా వస్తుంది అన్నట్టు తప్ప దీన్ని అపార్థము పెడార్థం తీసుకోదు మిత్రులారు ఆ తర్వాత ఇంకోటి గమనించినట్లయితే ఈ కామర్స్ బిజినెస్ ఈ కామర్స్ అంటే మీకు తెలుసు గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది కరోనా వచ్చిన తర్వాత స్పష్టం అయిపోయింది ఇది రాబోయే రోజులలో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఏ వ్యాపారమైన ఇంటర్నెట్ తోటి కనెక్ట్ లేదనుకోండి ఆ వ్యాపారాలు అదృశ్యమయ్యే రోజులు అతి త్వరలో ఉన్నాయి మిత్రులారా బీటు బి మోడల్లో ఉంది బీటుబి మోడల్లో వచ్చిన ఫస్ట్ సంస్థ మిత్రులారా ఈ రోజు ఈరోజు బీటుబిలో ఏదీ లేదు ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా కంపెనీ మిస్ అని చూసినట్లయితే డిజిటల్ ఇండియా ఆ తర్వాత హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ నైన్టీ మినిట్స్ చాలా శ్రద్ధగా మీరు వినాల్సిన అవసరం ఉంది ఈ నైన్టీ మినిట్స్ అనేది మనకు థియరీ ఇది నైట్ మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి మీకు లైవ్ లో వచ్చేసి చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మూడు రోజుల సమయం ఇచ్చినట్లయితే నాలుగో రోజు క్వశ్చన్ ఆన్సర్ క్లియర్ అయితే మీరు ఇండిపెండెంట్ గా పని చేయగలరు మీరు ఎవరికైనా చెప్పగలరు రీజన్ నేను అదే పని చేస్తా ఉన్నా నేను మీకు చెప్తా ఉన్నా మీరు ఏదైతే చేస్తా ఉన్నారో ఒక యూజర్గా అది చెప్పగలరు మిత్రులారా ఇంకొక విషయము నెక్స్ట్ మనీ యొక్క యూఎస్పి ఏంటిది యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది నెట్వర్క్ రంగంలో నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా యావత్ ప్రపంచం బాగుపడ్డదని మనం చూసినాం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా బాగుపడ్డదని చూసినాం ఈ రోజు భారతదేశంలో డైరెక్ట్ లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు అమ్ముతున్నాయి దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వెరీ గుడ్ సిస్టమ్ కానీ అందులో కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని బ్యూటీ కేర్ ఉన్నాయి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ కంపెనీలకు కొన్నిటికి ఆర్ఎండి డిపార్ట్మెంట్ ఉంది కొన్ని డాక్టర్ ఉన్నారు కొంతమంది ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కొన్ని కంపెనీలు ఏం చేసాయి వేరే దగ్గర నుంచి తీసుకొని అమ్ముతా ఉన్నాయి ఫార్ములా సేమ్ అంతే ఇటు అటు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒకటే విషయం అడగదలుసుకున్నా మేములా ఈ రోజు మనము డైరెక్ట్ సెల్లింగ్ లో దొరికిన ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకై నో డౌట్ ఎట్ ఆల్ కానీ మనం ఒక ప్రొడక్ట్ మంచిదైనప్పుడు ఆ ని మనం కన్స్యూమ్ చేయాలి వాడుకోవాలి మన కోసం వాడుకోవాలి కానీ ఆ ప్రొడక్ట్ను మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం వాట్ ఈస్ ద ఇంటెన్షన్ వాట్ ఈస్ ద పర్పస్ డబ్బులు సంపాదించడానికి కదా మిత్రులారా మరి మనం డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు మన సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఎక్కడ న్యాయం ఉంది అనేది మన యొక్క బుద్ధి జ్ఞానంతో ఆలోచన చేయాలి కదా అంతే తప్ప మన ఎగువ అవసరం లేదు మనకి ఇక్కడ మనం షాయి ఫీల్ కావాల్సిన అవసరం లేదు తర్వాత మిత్రులారా ఏ కంపెనీ మన కంపెనీ కాదు నేను మీకు చెప్తా ఉన్నా ఈరోజు నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ కాదు నెక్స్ట్ మనీ అనేది అభిషేక్ కుమార్ బర్మన్ గారి కంపెనీ అది కానీ మనకు ఎక్కడనైతే మన కష్టానికి సరైన న్యాయం ఉందో ఎండలో ఉన్న ప్రతి వ్యక్తి నీడలో రావడానికి ప్రయత్నం చేస్తాడు గాలి లేని ప్లేస్ నుంచి ఫ్యాన్ కిందికి రావడానికి ప్రయత్నం చేస్తావు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగమే జరుగుతుంది తప్ప ఇక్కడ నేను గొప్ప నువ్వు తక్కువ అనేది లేదు మిత్రులారా అందరూ గొప్పవాళ్లే సో మై డియర్ ఫ్రెండ్స్ మెజారిటీ ఏం చెప్తుంది సిస్టమ్ అర్థం చేసు అయితే కొంతమంది దాని ఏం చేస్తారు నాకు అన్ని తెలుసు నాకు ఇంటికెళ్ళి తెల్లగా అయిపోయినాయి ఎవరైంది నాకు చెప్పేది అస్సలు నాకు మైక్ ఇస్తే కదా సార్ కంటే నేను గొప్పగా చెప్పగలుగుతా ఇలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు మిత్రులారా మీరు మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా దొరుకుతారు అయితే మీరు సెల్యూట్ చేయాలి సార్ మీరు చాలా గొప్ప వాళ్ళండి ఎందుకంటే వినడానికి కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు మాట్లాడుతుంటే కూడా నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు అంటారు చాలా కంగ్రాచ్యులేషన్స్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది నీకు ఇంత సార్ తెలివి ఉంది కదా నువ్వు జీవితంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేసినావు అని అడుగు అర్థం చేసుకోండిగా ఆయన యొక్క స్థితి అది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఒక్కటే బాధపడతాం చెప్పిన ప్రతి వ్యక్తి రావాలని అనుకుంటాం అనుకోవడంలో తప్పు లేదు కానీ అందరూ రారు మిత్రులారా ఎందుకంటే ఈగో ప్రాబ్లం ఉంటుంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మై డే ఫ్రెండ్స్ ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ను అమ్ముతున్నాయి కేవలము సర్వీస్ సెక్టార్ లో వచ్చిన కంపెనీ బీటు బి మోడల్ లో వచ్చిన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన కంపెనీ సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ ఆ తర్వాత కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్న రంగం ఇది ఇష్టం తోటి చేసినప్పుడు ప్రతి పని సంతోషంగా చేస్తాం మిత్రులారా రోజు ఆయనతోటి ఉండే వాళ్ళు చెప్తారు రాత్రి రెండు మూడు గంటలకు కూడా ఆయన నెట్ మీద చేస్తూనే ఉంటాడు దీనికి నిదర్శనం ఏంటిది అంటే కరోనా వచ్చినప్పుడు ఆఫీసులన్నీ బంద్ అయినప్పుడు మాకు సర్వర్లో ప్రాబ్లం వచ్చినా కూడా అతన్ని కూర్చొని క్లియర్ చేశారు మీరు కావాలంటే మీ సీనియర్ని అడగండి ఆ రోజు కూడా మాకు పేమెంట్స్ వచ్చాయంటే ఆయన యొక్క పని చేసే అభిలాష ఎలాంటిది అనేది ఇంకా ఇంతకంటే ప్రూఫ్స్ దొరుకుతాయి అనేది నాకు లేదు మిత్రుల ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి మిత్రులారా ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టే వ్యాపారం కాదు కాబట్టి మనకు ఎప్పుడూ చెడ్డ పేరు రాదు గతంలో మనం చేసినటువంటి నెట్వర్క్ అనే మోసంలో మిత్రులారా అర్థం చేసుకోండి ఏ ప్రభుత్వాలు ఏమి చేయండి ప్రభుత్వాలు కేవలం గైడ్ లైన్స్ తయారు చేస్తాయి కానీ ప్రజల లోపల చైతన్యం రావాలి ప్రజలు మాత్రమే మారినప్పుడు సమాజం మారుతుంది తప్ప రూల్స్ తెచ్చినంత మాత్రాన సమాజం మారుతుంది అది మన యొక్క అజ్ఞానానికి నిదర్శనం మిత్రులారా రూల్స్ ఉన్నంత మాత్రాన మారదు మన లోపల మార్పు రావాలి మిత్రులారా దానికి చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయండి మరి చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో వచ్చింది మిత్రులారా భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కంటే ముందు మనీ ల్యాండరింగ్ జరిగింది అక్కడ మిత్రులారా మీరు అర్థం చేసుకుంటే మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత భారతదేశంలో డైరెక్ట్ మనీ ల్యాండరింగ్ లేదు కాబట్టి వాళ్ళు అలో డిఫరెంట్గా వాళ్ళు ఆలోచన చేసి దాన్ని వాళ్ళు చెట్లు పెంచిస్తామని ఒకరు క్రిప్టో కరెన్సీ అని ఒకరు గోల్డ్ కైన్ అని ఒకరు రకరకాలైనటువంటి పేర్లతోటి జనాల నెత్తిలో టోపీలు పెట్టాయి చివరాగరికి వస్తే సర్వీసును కూడా వదలలేదండి గుడ్డోల పేరు మీద డబ్బులు కలెక్ట్ చేసి విధవల పేరు మీద విధవరాన్ల పేరు మీద డబ్బులు అనాథల పేరు మీద డబ్బులు కలెక్ట్ చేసి కూడా మోసం చేశారు అంటే డైరెక్ట్ గా కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ సమాజాన్ని నాశనం చేశారు నెట్వర్క్ అనే రూపంలో ఆ తర్వాత మిత్రులారా ఈ రోజు చివరాఖరికి ఇప్పుడు కూడా రెండు వేల పదహారు తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా జనాలు మోసపోతుండంటే ప్రభుత్వాలది తప్పు కాదు మిత్రులారా మన లోపల ఉన్నటువంటి అత్యాశ దురాశ అత్యాశ దురాశ మూలంగా ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది ఒక ఉద్యోగంలో కోటీశ్వరుడు ఎప్పుడవుతాడు ఒక వ్యాపారంలో ఎప్పుడు అవుతాడు నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో రోజుకొక కంపెనీ మారితే కోటీశ్వర్లు అవుతాడు అనడము ఎంతవరకు అది సరేంది అర్థం చేసుకోండి మిత్రులారా నెట్వర్క్ అంటే ఏమన్నట్టు నాలుగైదు నెలలు ఆరు నెలల లోపలనే కోటీశ్వర్ అయిపోవాలా ఆ తర్వాత మిత్రులారా ఈరోజు ఆటో మీరు మీరేమి పని చేయకండి టెన్ పర్సెంట్ మీకు వస్తుందని చెప్తే ఎలా నమ్ముతారండి ఆటో ఫూల్స్ రూపంలో వస్తుంది మిత్రులారా తస్మాత్ జాగ్రత్త మీరు నెక్స్ట్ మనీ చేస్తారా నెక్స్ట్ మనీ చేయరా నేను దాని గురించి చెప్పట్లేదు సమాజంలో ఒక వ్యక్తి నష్టపోవద్దు ఒక నైతిక బాధ్యత నాకుంది నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవం ఈ సమాజానికి ఉప ఉపయోగపడాలి అని చెప్తున్నా మిత్రులారా మరి మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి డైలీ టెన్ పర్సెంట్ అంటే మంత్లీ థర్టీ పర్సెంట్ డైలీ టెన్ పర్సెంట్ అంటే మంత్లీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక మంత్రులు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేసేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి కదా మిత్రులారా చూడండి ఎలా ఒక షేర్ మార్కెట్ రూపంలో మోసం చేస్తా ఉన్నారు ఎన్ని రకాలుగా మోసాలు చేయాలనో జనాలకు అంతా మోసం చేస్తున్నా మనకు వాడేదో ఇన్ఫర్మేషన్ ఇస్తా మీరు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపిస్తా మరి నువ్వేం సంపాదించిన చూయించురా అంటే వాడు సూచించలేడు మిత్రులారా అర్థం చేసుకోండి ఇవన్నీ నేను అనుభవించి మీకు చెప్తున్నా మిత్రులారా కానీ అది రైటో రాంగో సరికి మన చేతులు గాలితాయి అప్పటికి చేతులు గాలినాక అనుభవం వస్తే లాభమేంది చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న విధంగా అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికి నష్టం జరగకూడదు నేను ఒక మీ వెల్వి సరిగా మీకు చెప్తా ఉన్నా ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ మనీలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఎలాంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇది వ్యాపారంగా కూడా మీరు చెయ్యొచ్చు కానీ పెట్టుబడి లేదు జస్ట్ మీరు ఒక యూజర్ ఇక్కడ నోటి మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి మిత్రులారా ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలా అమ్మాలే రూల్ లేదు ఈ రోజు ఎంతో మంది ప్రోడక్ట్ బేస్డ్ లో నేను కూడా అక్కడి నుంచే వచ్చిన మీరు అర్థం చేసుకోండి ఈ రోజు ఒక సీనియర్ సేల్స్ మెన్స్ అయిపోయాడా లేదా ఆ ప్రోడక్ట్ అమ్ముకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీ ఓనర్ది మనదెందుకు అవుతుంది కానీ మనము డబ్బుల ఆశ కోసము దాన్ని మోస్తూ తిరుగుతూ ఉన్నాం ఆ తర్వాత ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎందుకు కొనాలే మిత్రులారా చెప్పండి కానీ ఇక్కడ రెండు రూల్స్ లేవు మీరు ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు జైనింగ్ కోసం జైనింగ్ కోసం ప్రోడక్ట్ కొను అంటుండంటే అది ప్రొడక్ట్ సర్కులేషన్ ప్రొడక్ట్ సర్కులేషన్ అర్థం చేసుకోండి మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం ఎన్నో రకాలైన ఆదాయాలను ఇస్తున్నటువంటి సిస్టమ్ ఆ ఇచ్చేటటువంటి డబ్బులు మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవంలో ఇలాంటి సిస్టమ్ చూడలేదు దీనికి ఎలాంటి కటాఫ్ లేదు ఎలాంటి పేమెంటు లేదు డేటు లేదు ఎప్పుడంటే అప్పుడే ఎనీ టైం పేమెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా ఇక్కడ మనిషి పనిచేయడం లేదు సిస్టమ్ పనిచేస్తుంది ఐదు సెకండ్ల లోపల మీ బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఎనీ టైం ఎనీ వేర్ ఆ తర్వాత మిత్రులారా అక్కడ కూడా మనకు డబ్బులు ఇస్తా ఉన్నారు బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రొడక్ట్ రికమెండ్ ద ప్రొడక్ట్ అంటా ఉన్నారు కానీ రికమెండ్ చేసిన తర్వాత మన డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు రైట్ లెఫ్ట్ అని పీవీ పీవీలు అని మనకు ఎందుకు గొల్ల్యాలు పెడతా ఉన్నారు మనం ఏ కంపెనీని తక్కువ చేయట్లేదు నెక్స్ట్ మనీ చెప్తుంది అసలు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఇవి అని కంపెనీ చెప్తుంది తప్ప నెక్స్ట్ మనీ ఏ ఒక్క కంపెనీని కించపరచడం లేదు ఏ ఒక ను చిన్న చూపు చూడట్లేదు ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదు మీకు ప్రోగ్రామ్ అయిపోయే వరకు అర్థమవుతుంది నెక్స్ట్ మనీ యొక్క మైండ్ ఏంటిది ఆ తర్వాత మిత్రులారా సర్వీసెస్లో ఉన్నప్పటికీ సర్వీస్లో వాడుకోవాలి అనే రూల్ లేదు మన డబ్బులు మనకి ఇచ్చేస్తుంది గుళ్యాలు లేని కంపెనీ టార్గెట్స్ లేనటువంటి కంపెనీ టెన్షన్ లేనటువంటి కంపెనీ మిత్రులారా ఈ రోజు ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా టీంలో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎట్లా అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన నేను వచ్చిన మిత్రులారా కానీ మీకు నేను తెలుగులో చెప్తున్నా నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు నేను మూడు నెలలు తొంభై రోజులు ఈ సిస్టమ్ను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను రెగ్యులర్ గా అటెండ్ అయ్యాను జనవరి నుంచి తెలుగులో చెప్పడం స్టార్ట్ అయ్యింది తెలుగులో చెప్తూ చెప్తూ ఈ రోజు మనము ఆగస్టు వరకు వచ్చేసాము సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎలానైతే సబ్జెక్ట్ తయారైందో రోజు ఎలానైతే ఉందో జనవరిలో ఆ విధంగా లేదు ఎందుకంటే నేను కొత్త సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్రతకడం కాదండి నేను నా కుటుంబం ఈ రోజు హ్యాపీగా ఉన్నాము దాదాపుగా రోజుకు రెండు మూడు నాలుగు ఐదు వేల రూపాయలు పర్ డే ఎక్స్పెండిచర్ జీరో మిత్రులారా ఇంతకు ముందు బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ కే పోయేది అసలు ఇప్పుడు అసలు బిల్డప్ అవసరమే లేదు అర్థం చేసుకోండి మీరు ఇక్కడ డిజిటల్ సిస్టమ్ ద్వారా నేనే కాదు నా టీంలో నెలా రెండు నెలలు పనిచేసిన వాళ్ళు వారం పదిహేను రోజులు అసలు అందరూ నిన్న ఒక రోజు చెప్తున్నారు మూర్తి గారు అని చెప్పేసి సార్ డెబ్బై వేల రూపాయలు వచ్చినాయి సార్ అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇరవై ఆరు వేల పైన టీం అయిందండి ట్వంటీ సిక్స్ థౌజండ్ భారతదేశమే కాదు కువైట్ లో కూడా నా జైనింగ్ వచ్చింది విదేశాల్లో కూడా వెళ్ళిపోయింది కానీ ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియా పాన్ కార్డ్ ఇక్కడదై ఉండాలి మిత్రులారా ఇది కేవలం నెక్స్ట్ మనీకి మాత్రమే సాధ్యమయ్యింది వేరే వాళ్ళకి ఎవరికి కాదు మూడున్నర సంవత్సరాల నుంచి ప్లాన్ మార్చకుండా నడిపిస్తున్న ఏకైక సంస్థ సర్వీస్ సెక్టార్ లో సంస్థ మనం ఎక్కువ చెప్తే ఏమనుకుంటారు ఏదో ఇరికేయడానికి చేశారు ఎవరిని బలవంతం చేయకండి మీరు నేర్చుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోండి ఆ తర్వాత మిత్రులారా ఎవరికైనా ఈ యాప్ ను ప్రమోట్ చేయవచ్చు ఫస్ట్ మనం ఇక్కడ యూజర్ అండి తర్వాత అర్నర్ ఉదాహరణకి ఇప్పుడు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తూ ఉన్నారు నేను మీకు సార్ ఆ లక్స్ సబ్బును మానేసేయండి ఇక్కడ నుంచి మా సబ్బు వాడండి మా ప్రోడక్ట్ వాడండి అని మీకు బలవంత పెట్టాల్సిన అవసరం లేదు మీరు లక్స్ సబ్బే వాడండి కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి మీరు సర్వీసులు ట్రైను సర్వీస్ తర్వాత వస్తుంది వచ్చే సర్వీసుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు బస్సు ప్రయాణం ఉంది ఫ్లైట్ ప్రయాణం ఉంది ఈరోజు మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఉంది ఈ రోజు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ ను ఫస్ట్ మీరు యూజర్ గా వాడండి యూజర్ గా మీరు వాడిన తర్వాత ఆటోమేటిక్ కోర్సులు అన్నర్న్ అవుతారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే సేమ్ మన అదే వేరే వాళ్ళకు నీతులు చెప్పినట్టు వేరే వాళ్ళకు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసినట్టు నీతులు వేరే వాళ్ళు సార్ మీరు జైన్ కానీ మీరు జైన్ కానీ నేను మాత్రం జైన్ కానీ నేను మాత్రం డబ్బులు కట్ట నేను మాత్రం యూజ్ చేయ అసలు సిస్టమే రాంగ్ ఉంది మన విత్తనమే తప్పు ఉంది చెట్టుది ఎలా తప్పు అవుతుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ పోండి సమాజం మీ ఆయనకు వస్తుంది ప్రతిరోజు మీకు జైనింగ్స్ జరుగుతాయి నేర్చుకోండి ఆ తర్వాత వాళ్ళకు చిన్న చితక ఏమన్నా ప్రాబ్లం సార్ నేను మీటింగ్కు రామన్నా సార్ ఆయన రాలేదు సార్ ఆయన ఎందుకు వస్తాడు మీరు రావాలి మీరు చెయ్యాలని ఆయన అనుకున్న రోజు ఆయన కూడా వస్తాడు కానీ మీ దగ్గర ఏం స్టోరీ ఉంది మిమ్మల్ని ఏం చూసి రావాలి ఆయన మీ దగ్గర సక్సెస్ స్టోరీ ఏముందా సార్ సో మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో మనం ఆచరించడానికి అలవాటు చేసుకుందాము సమాజం పరివర్తన చెందుతుంది సత్యయుగం రాబోతుంది సత్యయుగంలో మీరు రావాలనుకుంటే మీరు సత్యంగా ఈరోజు ఉండండి సత్యయుగంలోకి వచ్చేస్తారు అంతమతి సో గతి అని మన యొక్క పెద్దలు ఎప్పుడో చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ సత్యయుగంలో రావాలి అంటే ఆ తర్వాత మిత్రులారా ఈ యొక్క సిస్టమ్ మొత్తం మీరు ఒక యూజర్ కావచ్చు అర్నర్ కావచ్చు మొత్తం మొబైల్ ఫోన్ ద్వారానే ఉంది మీ చేతిలో మొబైల్ ఉందంటే చాలు మీరు ఇక్కడ కోటీశ్వర్ మీరిక్కడ లక్ష్యాధికారి కానీ మిత్రులారా మీ బీటెక్ ఎంటెక్ చదువులు ఇడ పనిచేయ్ మీ యొక్క చదివిన చదువులు ఇక్కడ పనిచేయ్ మీకు సపోర్టింగ్ అవి కానీ ఈ యాప్ గురించి మీరు చదవడానికి నా యొక్క యూనివర్సిటీలో మీరు జైన్ కాండి మా టీమే జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ మా టీంలో ఫెయిల్ అయితే కుదరదు మీరు ఫెయిల్ కావాలనుకుంటే నాలుగు రోజులలో మిమ్మల్ని మాస్టర్ పీస్గా నేను తయారు చేస్తా నాకు ఆత్మవిశ్వాసం ఉంది నా మీద నాకు అంత నమ్మకం ఉంది మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి నాలుగు రోజులు మీరు త్రికరణ శుద్ధిగా వినండి హోంవర్క్ చేయండి నాలుగు సంవత్సరాలు మీరు చదివి ఒక బీటెక్ లో ఏం సాధించలేదో మీ జీవితంలో ఏం సాధించలేరో అవన్నీ ఇక్కడ సాధించవచ్చు ఫస్ట్ యు లర్న్ సాయిబాబా సార్ వచ్చి తల బాదుకుంటా ఉంటాడు నేర్చుకోండి సార్ స్మాల్ వర్క్ సార్ స్మార్ట్ వర్క్ సార్ మీరు నేర్చుకోండి నేర్పియండి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మిత్రులారా ఈ యొక్క వ్యాపారం చాలా ఫాస్ట్ అందుకే అవుతుంది మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి ఆ తర్వాత అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ ఈ రోజు ఉదయాన్న నేను నా ఇంట్లో నుంచి నేను మాట్లాడుతా ఉన్నా మీ ఇంట్లో నుంచి మీరు వింటూ ఉంటుంది గతంలో మనము మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి మీటింగ్లకు వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు మిత్రులారా ఏం సాధించినాం మనము అర్థం చేసుకోండి కొంతవరకు మాత్రమే సాధించగలిగాం కానీ ఇప్పుడు ఆలోచన చేయండి ఎక్స్పెండిచర్ జీరో ఎక్స్పెండిచర్ జీరో అందుకే ఇక్కడ మన యొక్క డబ్బులలో పొదుపు జరుగుతుంది మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే నామినేషన్ ఫెసిలిటీ ఈరోజు మనకు ప్రధానమైనటువంటిది మన కుటుంబం మనం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని ఎలాగూ చూస్తాం నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఆ తర్వాత ఎవరు చూడరండి ఎందుకు చూడరు ఎవరు అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనము మన కుటుంబాన్ని మనం చూడాల్సిన నైతిక బాధ్యత ధర్మము మనకు ఉంది మిత్రుల కాబట్టి ఆ బాధ్యత పూర్తి చేయడం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది దురాదృష్టవశాత్తు మన దాంట్లో అశోక్ సరస్వతి గారు అనే ఒక వ్యక్తి స్టార్టింగ్ లో వచ్చారు ఆ వ్యక్తి అనుకోని విధంగా క్యాన్సర్ ద్వారా చనిపోతే ఆయన కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి కానీ వాళ్ళ కుటుంబానికి ఎవరికి కూడా పని రాదు అభిషేక్ కుమార్ బర్మన్ గారు తయారు చేసిన ఈ సిస్టంలో గొల్ల్యాలు లేవు కాబట్టి వాళ్లకు డబ్బులు వెళ్తా ఉన్నాయి ఎవరికైనా డబ్బులు వెళ్తుంది సిస్టమ్ పనిచేస్తుంది అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది మరి ఇలాంటి పని కోసం నా యొక్క ఇరవై నాలుగు గంటలు ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి మన లీకేజ్ను మనమే గుర్తించాలి మిత్రులారా మన సమయం ఎక్కడ దుర్వినియోగం అవుతుంది భగవంతుడు రిక్షా వాణికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు రిలయన్స్ వాణికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు భగవంతుని దృష్టిలో సమన్యాయం ఉంది కానీ మన సమయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేస్తా ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా ఇక వ్యాపార విషయానికి వస్తే చాలా ఈజీ మీ యొక్క అండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తీసుకొని గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు మిత్రులారా ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ సైన్ అప్ అని కొత్త వాళ్లకు లాగిన్ అని పాత వాళ్ళకు ఇది కూడా ఖచ్చితంగా మీకు ఒక అకౌంటే కానీ ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు మిత్రులారా ఇది అర్నింగ్ అకౌంట్ మీ మొబైల్లో డబ్బులు వస్తూ ఉంటాయి మా డబ్బు మాకు ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్న క్షణంలో కూడా మాకు డబ్బులు వస్తూ ఉంటాయి మీకు నైట్ టైం ఎడ్యుకేషన్ లో చూపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఇది మన ఇన్కమ్ అకౌంట్ అర్నింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా సైన్ అప్ ఫ్రీ మిత్రులారా అర్థం చేసుకోండి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు ఫ్రీ అంటున్నాయి కానీ వాస్తవానికి సైన్ అప్ ఫ్రీ ఒక్క నెక్స్ట్ మనీ తప్ప వేరే ఏది కాదు అని చెప్పి నేను ఘంటాప్రదంగా చెప్పగలను కారణం ఏంటిది మీరు ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రాండి అప్పటి వరకు మీ యాప్ అలానే ఉంటుంది వేరే కంపెనీలలో సర్టన్ టైం వరకు మీరు కనుక కిట్టు కొనుకోకపోతే ఆ యొక్క యాప్ అదృశ్యం అయిపోతుంది మిత్రులారా అర్థం చేసుకోండి ఉప్పు కప్పు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వేరు అన్ని ఒకటి అనుకోకండి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క యాప్ ఓపెన్ అయినప్పుడు మొదట మనకు ఫస్ట్ స్టెప్ లో మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉండరో మీకు ఎవరైతే పరిచయం చేశారో మిత్రులారా వారి యొక్క యూజర్ నేమ్ అక్కడ ఇవ్వండి ఆ తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి అతని యొక్క పేరు మాత్రం అదే ఉంటుంది ఎందుకంటే సేమ్ పేర్లు ఉన్న వాళ్ళు ఎంతోమైనా ఉండొచ్చు కానీ మొబైల్ నెంబర్ అదేనా కాదా యూజర్ నేమ్ అదేనా కాదా ఇవి రెండు క్రాస్ చెక్ చేయాలి యూజర్ నేమ్ ఒకటే ఉంటుంది కంపెనీలో కాబట్టి మిత్రులారా ఒకవేళ అది మీ సీనియర్ కు చెప్పేసి స్క్రీన్షాట్ పంపించి ఆయన ఓకే అంటే కన్ఫామ్ అనండి అంత జాగ్రత్త తీసుకోవాలి ఇంతకుముందు చేసిన కంపెనీల లాగా ఈ కంపెనీ కాదు మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆ తర్వాత మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్ ఇవ్వండి ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఒక అంకె ఉండాలి మిత్రులారా నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా ఉందో అలా మీరు సారీ యూజర్ నేమ్ సారీ మిత్రులారా యూజర్ నేమ్ యూజర్ నేమ్ అనేది చాలా చిన్నగా పెట్టుకోండి అది ఒక మీ యొక్క ముద్దు పేరు కావచ్చు పిల్లల పేరు కావచ్చు దైవం పేరు కావచ్చు అంకెలు కావచ్చు అక్షరాలు కావచ్చు కానీ పక్కన చెక్ చేయండి ఆ అనుకున్నటువంటి యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా యూజర్ నేమ్ ఎప్పటికీ మారదు మిత్రులారా ఒకటే ఉంటుంది ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి ఆ తర్వాత పాస్వర్డ్ మీకు చెప్పాను నేను ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఒక స్పెషల్ క్యారెక్టరు ఒక అంక్య మిత్రులారా నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ షాట్ చేసుకోండి చాలా ఈజీ ఆ తర్వాత వెంటనే కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేయండి వెంటనే మీకు ఓటీపీ వస్తుంది ఎందుకంటే మీ యొక్క ఐడి వేరే వాళ్ళు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా మార్కెట్లో మనం భారతదేశంలో ఉన్నాము నెట్వర్కర్స్ ఉంటారు ఇక్కడ తక్కువ మంది నెట్వర్క్ సెట్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు నెట్వర్క్ మాఫియా ఉంటుంది నెట్వర్క్ మాఫియా సెట్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కడైనా డూప్లికేషన్ జరగకుండా కంపెనీ జాగ్రత్త తీసుకుంది మిత్రులారా వెంటనే మీకు ఓటీపు వస్తుంది మీ మొబైల్కు రిజిస్టర్డ్ మొబైల్కు కానీ మీ పర్మిషన్ లేకుండా జాయినింగ్ జరగదు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ అయిన అయినటువంటి వ్యక్తికి కూడా మిత్రులారా యావత్ భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఫ్రీ సైన్ప్ అయినటువంటి వ్యక్తి కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు నైట్ సెషన్ లో మనం చూద్దాం ఏ విధంగా సంపాదించవచ్చు పొదుపు ద్వారా ఫస్ట్ మీరు యూజర్ ఏ టీమ్ యూజర్ యూజర్ గా మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ లో మీరు బయట వాడేటిది ఇక్కడ వాడండి గ్యారంటీడ్ గా తీసుకోండి ఉదాహరణ మీరు ల్యాప్టాప్ కొంటా ఉన్నారు అదే ల్యాప్టాప్ కొనుక్కోండి అదే అమెజాన్ లో కొనుక్కోండి ఆ డిస్కౌంట్ ఇస్తుండో అది కూడా తీసుకోండి ఇది కూడా తీసుకోండి ఎవరన్నా వద్దంటారా మిత్రులారా వాళ్ళకు చెప్పలేకపోవడం మన బలహీనత వాళ్ళకు అర్థం చేయించలేకపోవడం మన బలహీనత అవుతుంది తప్ప రాకపోవడం వాళ్ళ తప్పు కానే కాదు మిత్రులారా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి రాలేదంటే నైన్టీ పర్సెంట్ మిస్టేక్ మనదే టెన్ పర్సెంట్ మిస్టేక్ నైన్ పర్సెంట్ మిస్టేక్ అతనిది కూడా ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పినప్పుడు అతని మైండ్ డిస్టర్బెన్స్ ఉంది ఎన్వైర్న్మెంట్ కరెక్ట్ లేదు అప్పుడు కూడా నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది మనం నైన్టీ పర్సెంట్ చెప్పినప్పటికీ అతను రాలేదు కాబట్టి నైన్ పర్సెంట్ అతనిది తప్పవుతుంది కానీ అతను శ్రద్ధగా ఇన్నాడు మీరు శ్రద్ధగా చెప్పారు నైన్టీ నైన్ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ అప్పుడు కూడా రాకపోవచ్చు రాకపోవడానికి ప్రధానమైనది ఒకటే ఒక కారణం మూడు రోజులు ట్రైనింగ్కి వచ్చాడు నాలుగో రోజు క్వశ్చన్ ఆన్సర్కి వచ్చాడు అయినా మన ఎంబడి లేడంటే ఆయన మైండ్లో ఏదో ఒక నెగిటివ్ ఉంది ఇది వచ్చేదా సచ్చేదా ఇది అయ్యేదా పోయేదా నేను ఇంతకుముందు చాలా చూసిన ఆ మైండ్ లో ఆ కార్బేటర్ లో కచరా ఉందన్నమాట కాబట్టి అది అతను చెప్తేనే మనం తీయగలుగుతాము సాధ్యాలు అసాధ్యాలు ఏంది మనం చెప్పగలుగుతాం కానీ మైండ్ లో కచరా ఉంటే ఎవరు మీరు ఏమీ చేయలేరు మిత్రులారా ఫ్రీ మెంబర్గా కూడా డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం నెక్స్ట్ మని కల్పించింది ఇలాంటి సంస్థ అందించిన అభిషేక్ కుమార్ గర్వన్ గారికి చాలా థ్యాంక్స్ అలాంటి కంపెనీ నాకు దొరికినందుకు ఆ భగవంతునికి చాలా థ్యాంక్స్ ఆ తర్వాత మిత్రులారా రెండోది అప్గ్రేడ్ అప్గ్రేడ్ అంటే ప్రైమ్ మెంబర్ ప్రైమ్ మెంబర్ కావాలని కంపల్సరీ లేదు మిత్రులారా ఇది అర్థం చేసుకోండి ప్రైమ్ మెంబర్ అనేది కూడా ఒక చాయిస్ మాత్రమే మీరు ఫ్రీ యూజర్ గా కూడా ఉండొచ్చు ప్రైమ్ యూజర్ గా కూడా ఉండొచ్చు యూజర్ పని చేయాలనే రూల్ లేదు మిత్రులారా పని కా డబ్బులు కావాలంటే పని చేయాలి అయితే మిత్రులారా మీరు ఇక్కడ బీటీమ్ యూజర్ యూజర్ యూజర్గా ప్రైమ్ మెంబర్షిప్ అంటే మన యొక్క యాప్లో కేవలం ఫ్రీగా సైన్ అప్ అయిన వాళ్లకు థర్డ్ పార్టీ పోర్టల్ ఒకటే ఓపెన్ అవుతుంది థర్డ్ పార్టీ పోర్టల్ అంటే ఇప్పుడు మీరు చూశారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా అది ఒకటే ఓపెన్ అవుతుంది కానీ మిగతా అన్ని కూడా ఓపెన్ కావాలంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ రోజు యూట్యూబ్ లో ఉంది లో ఉంది లో ఉంది జొమాటోలో ఉంది ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఉంది ఆల్రెడీ అయితే ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంది ఈ రోజు మీరు లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మనకు డౌట్ లేదు కొన్ని సర్వీసులు ఫ్రీగా ఇస్తారు డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తారు ఇలాంటి ఒక సర్వీసెస్ ఉంటాయి అదేవిధంగా మిత్రులారా నెక్స్ట్ మనీ కూడా ప్రైమ్ మెంబర్షిప్ే అయితే ప్రధానమైనటువంటి తేడా ఏంటిది చూసినట్లయితే ఏ ఒక్క ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే కంపెనీలో సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు అమెజాన్ ఉందండి సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రతి సంవత్సరం నేను రిన్వల్ చేసుకోవాలి పది సంవత్సరాలు రిన్వల్ చేసుకుంటే పదివేల రూపాయలు అవుతున్నాయి కానీ అదే విషయానికి వస్తే ఈరోజు మన నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది కేవలం లైఫ్ టైమ్ మిత్రులారా ఫస్ట్ తేడా మీరు నోట్ చేసుకోండి అక్కడ ఇయర్లీ అయితే ఇక్కడ లైఫ్ టైం అది కూడా కేవలము పదిహేను వందల రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ సెవెంటీన్ సెవెంటీ లైఫ్ టైమ్ లో ఓన్లీ వన్ టైం ప్రైమ్ మెంబర్ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి మరి ఇక్కడ కంపెనీ పదిహేను వందల రూపాయలు తీసుకుంటుంది కానీ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది ఒక రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు ఒక రూపాయి మిత్రులారా అంటే ఇవి రూపాయలుగా ఎప్పుడు రూపాంతరం చెందుతాయి మార్పు ఎప్పుడు చెందుతాయి అంటే ట్రాన్జాక్షన్స్ లో చెందుతాయి దానికి ఎలా ఉంది మనం తర్వాత చూద్దాం అంటే ఈ పదిహేను వందల యాభై రూపాయలు మనకు వస్తా ఉన్నాయి క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ మనకి ఇక్కడ తయారైంది చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ లో మీరు చదవండి మొట్టమొదట ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఎండ్ యూజర్ అంటే ఎవరు పని చేయని వ్యక్తి మీరే పదిహేడు వందల డెబ్బై రూపాయలు కట్టారు పదిహేను వందల యాభై మీకు రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి అది కనుక యూజ్ చేసుకునే సరికి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మిత్రులారా మీ పదిహేడు వందల రూపాయలు మీరు బ్యాంకులో లో పది సంవత్సరాలకు డబల్ అవుతాయి మీరు కేవలము ఈ రీఛార్జ్ సెక్షన్ ద్వారా చేసుకోవచ్చు అది చూద్దాం తర్వాత లో ఆ తర్వాత మనం గమనించినట్లయితే పదిహేను వందలు ఎందుకు పెట్టారండి పదిహేను వేలు పెట్టొచ్చు కదా ఇరవై వేలు పెట్టొచ్చు కదా యాభై వేలు పెట్టొచ్చు కదా ఈరోజు లక్ష రూపాయల కాన్సెప్ట్లు కూడా నడుస్తున్నాయి మార్కెట్లో అవి మనీ సర్కులేషన్స్ మిత్రులారా అర్థం చేసుకోండి అయితే ఇక్కడ పదిహేను వందలు ఎందుకు పెట్టారంటే గొప్పవాడు గొప్పకు కావడానికి ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి దిగువ మధ్యతరగతి వ్యక్తి డెవలప్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ గరీబీ మధ్య తరగతిలో ఎవరు ఉండకూడదు అందరూ ధనవంతులు కావాలనే ను తయారు చేశారు మిత్రులు అంతే తప్ప అన్యదా వీరు వేరే భావించకూడదు ఆ తర్వాత చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివార్డ్ పాయింట్స్ కేవలం నెక్స్ మనీలోనే వస్తున్నాయి తప్ప బయట ఎక్కడా రివార్డ్ పాయింట్స్ లేవు ఇది ఒక తేడా అయితే బయట కొన్నిట్లో క్రెడిట్ కార్డు అక్కడ యూజ్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ వస్తాయి కానీ ఆ రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత ల్యాబ్స్ అయిపోతాయి నెక్స్ట్ మనీలో వచ్చేటటువంటి రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ మిత్రులారా టెన్షన్ లేదు మనకు ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా కంపెనీకి లాభం లేనటువంటివి ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి మిత్రులారా అక్కడ మనకు కంపెనీకి ఏమి లాభం లేదు కాబట్టి అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఆ డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ సో మీరు అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ ఏంటిది మరి ఎందుకు అలా చేసింది ఫ్రీ సర్వీసెస్ ఎందుకు పెట్టింది అంటే మిత్రులారా ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ చేయాలి నెంబర్ వన్ కావాలి సర్వీస్ సెక్టార్ లోపల అని వచ్చింది కంపెనీ మరి మన యొక్క యాప్ ను ప్రతి ఫోన్ లో ఉండాలి అన్నప్పుడు అన్ని ఉంటేనే ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో ఇది ఉండబోతుంది అనడానికి ఇది నిదర్శనం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా మనము డెప్త్గా గమనించినట్లయితే మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు లో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు నాకు చెప్పారు నేను ప్రైమ్ మెంబర్ అయ్యా నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేస్తే మీకు ఒక్క రూపాయి ఇవ్వడు అతని కు తీసుకుంటాడు ఇక్కడ కూడా నెక్స్ట్ మనీ పదిహేను వందలు కంపెనీకి ఇస్తే లైఫ్ టైం సర్వీస్ ఇస్తానని చెప్పి కంపెనీ రాసిస్తుంది కంపెనీ మెయిల్ ఇస్తుంది కంపెనీ మెసేజ్ ఇస్తుంది మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీని మరి ఆ పదిహేను వందలలో నుంచి కంపెనీ మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేస్తున్నప్పుడు కొంతమంది అనుమాన పడతా ఉన్నారు మిత్రులారా ఇక్కడ అర్థం చేసుకోండి ఈ కంపెనీ మనము యాప్ను ప్రైమ్ మెంబర్ అవుతే డబ్బులు రావండి ప్రైమ్ మెంబర్ అవుతే ఓన్లీ క్యాష్ బ్యాకే వస్తుంది ప్రైమ్ మెంబర్ అవుతే క్యాష్ బ్యాక్ ఏ వస్తుంది ప్రైమ్ మెంబర్లను చేస్తే మాత్రమే మనకు డబ్బులు వస్తాయి మిత్రులారా ఈ చిన్న తేడా అర్థం చేసుకుంటా లేరు పెద్ద పెద్ద మేధావులు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనీ అని మనీ ఎవరికి పంచుతుంది ఉదాహరణకు నేను ఒక పాలసీ నేను తీసుకుంటే నేను ఒక వీరి పాలసీ దారుణ్ణి ఆ పాలసీ బెనిఫిట్స్ మాత్రం నేను యూజ్ చేసుకుంటా కానీ ఒక నేను ఎల్ఐసి ఏజెంట్ అయినప్పుడు ఆ పాలసీలు నేను వేరే వాళ్ళకి అమ్మినప్పుడు నాకు కమిషన్ వస్తుంది ఒక రియల్ ఎస్టేట్లో నేను ఒక ప్లాట్ కొనుక్కుంటే నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది కానీ నేను ఆ రియల్ ఎస్టేట్ను ప్లాట్లు వేరే వాళ్ళకు అమ్మినప్పుడు నాకు కమిషన్ వస్తుంది ప్రోడక్ట్ బేస్డ్లో కూడా అంతే ప్రోడక్ట్ నేను వాడుకుంటున్నా ఆ ప్రోడక్ట్లను వేరే వాళ్ళకు అమ్మినప్పుడు ఇన్కమ్ వస్తుంది అదే విధంగా మిత్రులారా ఇక్కడ నెక్స్ మనీ కూడా ఏం చేస్తుంది ఏం చేస్తున్నాం మనము ఈ నెక్స్ మనీ అనే యాప్ను ప్రచారం చేస్తున్నాం ఎందుకు ప్రచారం చేస్తున్నాం డబ్బుల కోసం ఆ ఇచ్చేటటువంటి డబ్బులు నైన్టీ పర్సెంట్ మనకి ఇస్తుంది కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ మనమే ఇక్కడ ఒక కస్టమర్ కేర్ మనమే ఇక్కడ ఒక సీనియర్ లేకపోతే కి ఏం పని ఉంది మీరు అర్థం చేసుకోండి ఏమీ లేదు కొంతమంది చెప్తారు సార్ కస్టమర్ కేర్ ఎస్ కస్టమర్ కేర్ లో ఉన్నప్పటికీ కస్టమర్ కేర్ మన ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేస్తుందా ఏమీ చేయదు కస్టమర్ కేర్ ఫోన్ ఎత్తుతారు హాయ్ అంటారు హలో అంటారు చెప్పండి అంటారు కానీ చేయాల్సింది ఎవరు అభిషేక్ సార్ చేయాలి మనము చేయాలి ఎందుకంటే మనకు యాప్ గురించి అవగాహన ఉంది కాబట్టి కాబట్టి ఎవరికో ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి మీరు పని చేయండి అనే నినాదంతో పనిచేస్తుంది మిత్రులారా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవన్నీ లాభాలు ఉన్నాయి ప్రైమ్ మెంబర్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ పదిహేను వందల యాభై వచ్చినాయి అంటే పదిహేను వందల యాభై రూపాయలు వచ్చినట్టు ట్రాన్సాక్షన్ లో డిస్కౌంట్ పాయింట్స్ అంటే రివార్డ్ పాయింట్స్ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా ఎవరెవరు ఎక్కడెక్కడ మనం వాళ్ళు వాడుకున్నా కూడా దాని పైన మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మరి ఈ రోజు మనం ఎంతో మందికి ప్రమోట్ చేసిన పేటిఎం కానీ ఎవరన్నా మనకి ఏమైనా వస్తున్నాయా ఆ పేటిఎంను ఎవరో యూజ్ చేస్తున్నారు ఫ్లైట్ బుక్ చేస్తా ఉన్న ఏమీ లేదు దీన్నే మనము రీపర్చేజ్ అంటాము దీన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం మిత్రులారా మీకు ముందే చెప్పాను నేను పదిహేడు వందల రూపాయలు కూడా మనం ఎవరికి ఇవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్ డైరెక్ట్గా కంపెనీకి పే చేస్తాము ఆ తర్వాత మిత్రులారా మంచి కంపెనీకి తునుక ఈ రోజు మనం ఈ కంపెనీలో ఒక పాన్ కార్డ్ ఒకటే అకౌంట్ ఇంతకుముందు గతంలో ఒక పాన్ కార్డ్ మీద ఎన్నో అకౌంట్లు ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు కలెక్ట్ చేయండి ఆ తర్వాత మిత్రులారా ఇన్వైస్ మీ మెయిల్ ఐడికి వస్తుంది కంపెనీ యొక్క ప్రోడక్ట్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఉంది గ్యారంటీడ్ సేవింగ్స్ ఉంది రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ అవుతా ఉన్నాయి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం మిత్రులారా నైట్ టైం మనం ఇది లైవ్ లో చూద్దాము ఇప్పుడు ఖాళీ మీరు క్లియర్గా వినండి రీఛార్జ్ పైన టూ పర్సెంట్ మీ మొబైల్ ఫోన్ ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్నిసార్లు మీకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత మీరు ఎయిర్టెల్ చేస్తారా స్కై చేస్తారా జియో చేస్తారా ఏదన్నా చేయండి ఆ తర్వాత మిత్రులారా మనం రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అమౌంట్ పే చేస్తాం కానీ ఇక్కడ మాత్రము మన పదిహేను వందల యాభై అనేది మెల్లగా మెల్లగా వన్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ సెక్షన్లో సెక్షన్ బట్టి పర్సెంటేజ్ ఉంటుంది మిత్రులారా రీఛార్జ్ సెక్షన్లో ఆ తర్వాత మనం చూసినట్లయితే బుకింగ్ సెక్షన్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నది అది బస్సు బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనే ఆ తర్వాత మిత్రులారా మనకు ఒక షాపీ ఉంది నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ షాపీ లోపల మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి తర్వాత సిక్స్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అవుతుంది మిత్రులారా క్యాష్ తక్కువ ధరకు అనమాట నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు దొరుకుతాయి మిత్రులారా మీరు ఈరోజు మీ డైరీలో రాసుకోండి మీరు ఇప్పుడు నమ్మినా సరే లేదా అది అయినాక సరే ఎప్పుడైనా సరే నెక్స్ట్ మనీలో పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు నెక్స్ట్ మనీలో దొరుకుతాయి మిత్రులారా కాకపోతే ఒక్కటే రోజులో అన్ని హై ఫైగా చేయదు డే బై డే డే బై డే మెల్లగా మెల్లగా డెవలప్ అవుతా ఉంటది ఎందుకు అంటే ఈ కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు లేరు మీరు మనమే ఆ వస్తున్నటువంటి బెనిఫిట్స్ లో కూడా సార్ నైన్టీ పర్సెంట్ మనకే ఇస్తున్నారు కానీ మనం బాధ్యత తీసుకుంటున్నామని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా మనం జీతం తీసుకుంటున్నప్పుడు ఎలా పని చేస్తున్నామో ఇక్కడ డబ్బులు వస్తున్నప్పుడు కూడా మన ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే డెఫినెట్ గా సూపర్ పవర్ అవుతుంది ఆ తర్వాత మిత్రులారా సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఆఫర్స్ అండ్ టైఅప్స్ థర్డ్ పార్టీ పోర్టల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇక్కడ కూడా అతనికి పొదుపు అవుతుంది ఇక్కడ మీరు స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు రోజు పదిహేడు వందల తోటి ఫస్ట్ మీరు యూజర్ గా కాండి చాలామంది యూజర్గా మీరు చెయ్యండి యూజ్ చెయ్యండి మీరు చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రీ యూజర్ అవుతారా ప్రైమ్ యూజర్ అవుతారా డిసిషన్ ఇస్ యువర్స్ ఒక కుటుంబానికి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలినాయి మిత్రులారా ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ సేవింగ్ అవుతుంది తక్కువ యూజ్ చేస్తే తక్కువ పొదుపు అవుతుంది కానీ యావరేజ్గా మీరు సంవత్సరానికి పదివేల రూపాయలు మీకు పొదుపు అయినప్పుడు మీరు ఈరోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి జీవితాంతము మీరు సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు మిగులుతున్నాయంటే మీరు చేసిన మంచి పనుల జాబితాలో ఇది కూడా చేరిపోతుంది మిత్రులారా పని చేయాలనే రూల్ లేదు కానీ పొదుపు అనేది మనకు అవుతుంది మరి సంవత్సరానికి మనకు పదివేల రూపాయలు మిగిలినప్పుడు అది పిల్లల చదువుల కోసమో లేదా పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా మీకు చెప్పాను కొన్ని ప్లేస్లలో కంపెనీకి క్యాష్ బ్యాక్ రాదు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయని చెప్పి ఇక్కడ చూడండి అర్థం చేసుకోండి మిత్రులారా నిన్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు సార్ ఎలక్ట్రిసిటీ బిల్ కడితే ఎంత మనకు క్యాష్ బ్యాక్ అవుతుంది సార్ అని చెప్పి చెప్తారు మరి ఆయన కాదు ఆయన పది మందిని చేశాడు నేను చెప్పాను సూపర్ అని పంపించేసిన నేనేం చెప్పాల ఎందుకు అని అంటే ప్రతిరోజు వీడియో అతనికి కూడా వెళ్తుంది వినడానికి ఇంట్రెస్ట్ లేదు డబ్బులు అందరికి కావాలి ఇది సాధ్యం కాదు మిత్రుల లర్నింగ్ కావాలి ఫస్ట్ మనం నేర్చుకోవాలి అందుకే నేను చెప్తాను అన్నమాట ఫస్ట్ మీరు నేర్చుకోండి వేరే వాళ్లకు నేర్పించే కంటే ముందు మనం నాలుగు సంవత్సరాలు కష్టపడి అక్కడ బీటెక్ నేర్చుకున్నాం ఒక బీటెక్ డైరెక్ట్ నాలుగు సంవత్సరాలు కాదు దాని వెనుక ఎన్ని సంవత్సరాలు మనం చదువుకున్నాము మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ ఉద్యోగాలు మనకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదు కరోనా వచ్చినాక అర్థమైపోయింది మన పరిస్థితి కానీ మిత్రులారా మీరు రెండు సంవత్సరాలు పెట్టండి రేపు ఇంకో కరోనానో బరోనా రాదని మీకేమైనా గ్యారెంటీ ఉంటే చెప్పండి నాకైతే గ్యారెంటీ లేదు ఎందుకంటే ప్రకృతిలో చాలా ఇబ్బందులు అయిపోయినాయి మిత్రుల కాబట్టి ఏదైనా రావచ్చు కానీ ఏది వచ్చినప్పటికీ మీద హ్యాపీ లైఫ్ ఉండాలి ఆకలి మరణాలు ఉండొద్దు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు మనము నెక్స్ట్ మనీ శరణ్యం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది మనకు క్యాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ ఆ తర్వాత మిత్రులారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మీరు కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ సైన్ అప్ చేసుకొని మీరు దీన్ని వాడుకుంటారా ప్రైమ్ మెంబర్ అయి దీన్ని వాడుకుంటారా మీ ఇష్టం దీని ద్వారా సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు అవుతుంది ఆ తర్వాత అర్నింగ్ కావాలనుకుంటే మీరు పని చేయాలి ఏం పని చేయాలి సార్ ఏమి పని చేయకూడదు మీరు కేవలము నిజమే మాట్లాడాలి మీరు చేయాల్సిన పని అదే దానికి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మీ సక్సెస్ స్టోరీని పోస్ట్ చేస్తూ ఉండండి పోస్ట్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్ కోర్సుల వాళ్ళు వస్తారు ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని బాధ పెట్టకండి రెఫరల్ 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 ఎక్కువసారి మీరు ప్రెషర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అర్థం కంటే అపార్థానికి అవకాశం ఉంది మిత్రుల సో రెఫర్ చేయొచ్చు ఆ రెఫరల్ చేసినందుకు మిత్రులారా రీపర్చేజ్ ఇన్క మనీ టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని ఆ తర్వాత మిత్రులారా మార్చెంట్ రాయల్టీ అని ఆ తర్వాత ఆటో బైనరీ ఆటో ఫుల్ కాదండి ఆటో బైనరీ ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ మిత్రులారా కేవలము 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 ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అసలు మీకు ఏం అర్థమే కాలేదు దీని గురించి కంపెనీ ఉద్దేశం ఒకటే నెట్వర్క్ను తయారు చేస్తుంది మిత్రులారా ఆ నెట్వర్క్ తర్వాత అసలైనటువంటిది తెలుస్తుంది మనకిక్కడ నష్టం లేదు ఈజీ ఉంది ఆ తర్వాత ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మనం ఈ పని చేయవచ్చు మిత్రులారా చూడండి ఈ పిక్చర్ ఎలా ఉందో ఈ పిక్చర్లో మీ ఫోటోలు మార్చుకోండి అంతే ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ ఇన్కమ్ రెఫరల్ ఇన్కమ్ అంటే పని చేస్తుంటే ఏం చేస్తున్నాం వాట్సాప్ మనం దీన్ని డబ్బుల మిషన్గా మార్చేసాం మన ఫోన్ షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ అయితే ఎంత మీరు ఈజీగా చేస్తారో అంత ఈజీగా పెరుగుతుంది మీరు ఎంత టెన్షన్ గా ఫీల్ కాకండి అటెన్షన్ పెట్టండి టెన్షన్ వద్దు అటెన్షన్ వద్దు సో మై డియర్ ఫ్రెండ్స్ రెఫర్ అండ్ అర్న్ ట్వంటీ పర్సెంట్ అంటే కంపెనీకి వస్తున్నటువంటి పదిహేను వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో కంపెనీ ఇస్తుంది తనకు మనకి ఎవరు ఇవ్వడం లేదు మనము ఈ యాప్ను ప్రమోట్ చేసినందుకు మిత్రులారా ఈ రోజు మీరు పది మందిని ప్రైమ్ మెంబర్ చేయండి రోజుకు మూడు వేలు సంపాదించండి ముప్పై రోజులలో తొంభై వేలు సంపాదించండి మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మీ సమయానికి మీరే బాస్ మీకు ఇంకెవరూ బాస్ లేరు కూడా ఇంకా కొంతమందికి అర్థమైతలేదు పదిహేను ఇరవై వేల ఉద్యోగం కోసము చేతులు కట్టుకొని క్రమశిక్షణగా పనిచేస్తున్నారు మన బ్రతుకులలో మార్పిచ్చేదానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటిది వాళ్ళు ఇంకా కొంతకాలం తరగతిలో ఉండాలనుకుంటున్నారు అంతకు మించి వేరే లేదు మిత్రులారా వాళ్ళు కూడా ఒక రోజు అర్థం అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరల్ చేయాలనే రూల్ లేదు ఎంతమందినైనా రెఫర్ చేయవచ్చు ఎప్పుడు కూడా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవద్దు మనం మన పని ఒకటే రెఫర్ 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 చెప్పడము 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 ఏం చెప్తారు ఏం జరిగిందో అదే చెప్పండి ఎవ్వరిని బలవంతం చేయకండి లర్న్ డు టీచ్ అంటే నేర్చుకోవడం వేరు చేయడం యాక్షన్లోకి తేవడం వేరు ఈరోజు అందరికీ తెలుసు ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తే మంచిది వెజిటేరియన్ తింటే మంచిది జీవహింస చెయ్యొద్దు జీవహింసము మహాపాపం జీవహింస మహాపాపము తెలుసు అందరికీ కానీ మనం అదే చేస్తున్నాము అంటే దీని అర్థమేది తెలవడం వేరు ఆచరించడం వేరు కాబట్టి మనకు రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది ఆచరించినప్పుడు మాత్రమే ఉంటుంది ఈరోజు ఒక మిత్రుడు పంపించాడు అసలు కరోనా మనకు మనసులోకి వచ్చింది జంతువులకు రాలేదు వాటికి సోషల్ డిస్టెన్స్ లేదు వాళ్ళకు మూతికి గ్లోజు లేవు ఇవ మూతికి అది లేదు మాస్క్ లేదు ఇలా పంపించాడు చదువుకున్న సంతోషపడ్డాను నేను పంపాను అంటే మిత్రులారా ఈరోజు జంతువులకు లేదు టెన్షన్ మనకే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనము అవి ఆచరిస్తున్నాయి అవి ప్రకృతికి రెస్పెక్ట్ ఇస్తున్నాయి మనము ప్రకృతికి రెస్పెక్ట్ ఇస్తలేం ప్రకృతిని రివర్స్ చేస్తున్నాం వాటికి నీతి నియమాలు ఉన్నాయి నీతి నియమాలు ఉన్నాయి మిత్రులారా కానీ మనిషికి నీతి నియమాలు తప్పిండు కాబట్టి కరోనా మనిషికి ఎఫెక్ట్ అయ్యింది సో మై మైడేర్ ఫ్రెండ్స్ ఇంకా రాబోయే రోజులలో ఏమేమి వస్తాయో సమయమే చెప్తాది కాబట్టి ఇక్కడ మనం పని చేస్తా ఉన్నాం లర్న్ డూ టీచ్ లర్న్ డూ టీచ్ నేనేం చేస్తున్నా నా ఫ్రెండ్స్ కు నేను చెప్పాలా అదే టైంలో నేను ఏం చేసిన హెల్పింగ్ కూడా చేస్తున్నా ఓకే ఎలాగూ చెప్తున్నా పది మందికైనా గదే చెప్పాలి వంద మందికైనా గదే చెప్పాలా చెప్తా ఉన్నా విని ఎంతో మంది బాగుపడుతున్నప్పుడు అది నాకు ఎంతో సంతోషమేస్తది అంతే తప్ప అన్యదా వేరేది ఏమీ లేదు ఆ తర్వాత మిత్రులారా మీ వర్క్ అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు కొంతమంది ప్రైమ్ మెంబర్లు అని తెచ్చారు కానీ మీకు డబ్బు కావాలంటే మీరు చేసిన ట్వంటీ పర్సెంట్ తీసేసుకోరు కానీ తర్వాత ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి ఈ వచ్చేటటువంటి డబ్బులు ఎలా వస్తున్నాయి మిత్రులారా మనకు వచ్చేటటువంటి డబ్బులలో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ అంటే టెన్ పర్సెంట్ మనకు డిడక్షన్ అవుతుంది ఆ వచ్చినటువంటి డబ్బులను మీరు వాడుకోవచ్చు లేదా బ్యాంకుకు తీసుకోవచ్చు బ్యాంకుకి ఎలా తీసుకోవచ్చు ఐఎంపీఎస్ రెండు విధాలుగా ఉంది ఐఎంపిఎస్ అంటే మీ అకౌంట్ కైనా తీసుకోవచ్చు మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కైనా కూడా పంపించవచ్చు ఐదు సెకండ్స్ లోపల మీ అకౌంట్కు వచ్చేస్తాయి ఫైవ్ సెకండ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా పే అవుట్ పెట్టుకోవచ్చు అయితే దానికి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండాలి వన్ పర్సెంట్ టు ఫైవ్ రూపీస్ అనేది మైనస్ అవుతుంది ప్రతి రోజు కానీ నెలలో కానీ ఇరవై ఐదు వేల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఇది బ్యాంకు కాదు టెక్నాలజీ యాప్ ఈ రోజు ఈరోజు లో కూడా టెన్ థౌజండ్ ఉంది ఆ తర్వాత మనకు రిడీమ్ రిడీమ్ అంటే నిఫ్ట్ మిత్రుల నెఫ్ట్ నెఫ్ట్ ఇక్కడ మనకు వెయ్యి రూపాయల పైన విత్డ్రా పెట్టుకోవచ్చు దీంట్లో ఎలాంటి డిడక్షన్ ఉండదు ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ ఎలాంటి అప్పర్ లిమిట్ లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు కానీ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది ఎందుకు కంపెనీ ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి పేమెంట్ ఇస్తుంది కాబట్టి బ్యాంకు రూల్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ మనకు డబ్బులు వస్తున్నాయి ఇక ఆ తర్వాత నీకు హెల్ప్ చేస్తే పైసలు వస్తాయి మ్యాక్సిమం హెల్ప్ మాక్సిమం ఇన్కమ్ మినిమమ్ హెల్ప్ మినిమమ్ ఇన్కమ్ ఇక్కడ మీరు ఏమి నేర్చుకున్నారో గా కనుక నాలుగు రోజులు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఇంటారో అసలు మీ జూనియర్ డౌట్స్ మీ దగ్గరనే క్లియర్ అయిపోతాయి ఇంకా మిగిలయి కానీ కొంతమంది మాత్రం ఇక్కడ ఏం చేస్తారు పైన సీనియర్ని అడుగుపో అంటే ఇక్కడ అర్థం చేసుకోండి మీరు కోటీశ్వర్లు అయితే అందుకు వచ్చారు సీనియర్ సీనియర్ను కోటీశ్వర్ చేస్తే అందుకు వచ్చాను సీనియర్ వర్క్ చేస్తే కు రెస్పెక్ట్ వస్తుంది సీనియర్ వర్క్ చేస్తే కు డబ్బులు వస్తాయి అయితే మీకు డబ్బులు రావచ్చు కానీ కొంతకాలం వరకు మాత్రమే వస్తుంది మీరు కోటీశ్వర్లు కాలేరు ఆ వచ్చిన డబ్బులు మాత్రం మిత్రులారా మీరు అంటే మన కుటుంబ సభ్యులు కాబట్టి చెప్తున్నా పని చేయకుండా ఎవరికైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బుల లోపల బర్కత్ అనేది ఉండదు హైదరాబాద్ లో ఒక బర్కత్ అంటారన్నమాట అంటే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అవి వేరే దానికి ఖర్చు అయిపోతాయి నేను గమనిస్తున్నా ఈ సత్యాన్ని మీ దృష్టికి చెప్తున్నా నేను పని చేయకుండా ఎవరికైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులలో ఆనందం ఉండదు బర్కతు ఉండదు కానీ మిత్రులారా పని చేసిన వ్యక్తికి ఎంతో హ్యాపీనెస్ వస్తుంది ఎంతో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు నేర్చుకోండి నేర్పియండి లెర్నింగ్ లర్న్ డూ టీచ్ హెల్ప్ హెల్ప్ డూప్లికేట్ సబ్జెక్ట్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా హెల్ప్ అండ్ అర్న్ లో టూ పర్సెంట్ సెకండ్ లెవెల్ దీన్ని ఎక్స్టెండ్ చేసి కంపెనీ ఏం చేసిందంటే ఒక నైన్టీ పర్సెంట్ ను డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసింది మొదట లెవెల్లో రిఫరెండ్ అండ్ ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ప్రైమ్ మెంబర్ సెకండ్ లెవెల్లో హెల్ప్ చేసినందుకు మీరు అతనికి ట్వంటీ పర్సెంట్ వెళ్తుంది ఇతను మీకు డైరెక్ట్ కాదండి మీ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ మీ రిలేటివ్ యొక్క రిలేటివ్ మీ రిలేటివ్ యొక్క ఫ్రెండ్ మీ ఫ్రెండ్ యొక్క రిలేటివ్ కాబట్టి ఇండైరెక్ట్ కాబట్టి మనకు పరిచయమే లేదు పరిచయం లేని దాని మీద కూడా మనకు పైసలు వస్తున్నాయి ఇక్కడ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగో లెవెల్కి నాలుగు పర్సెంట్ ఆరో అరవై రూపాయలు ఐదో లెవెల్కి ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు రూపాయలు ఆరో లెవెల్కి ఆరు పర్సెంట్ తొంభై రూపాయలు ఏడో లెవెల్కి ఏడు పర్సెంట్ నూట ఐదు రూపాయలు ఎనిమిదో లెవెల్కి ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్కు తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల్కు పది పర్సెంట్ నూట యాభై మిత్రులరా వీళ్ళు ఎవరో తెలియదు మనకు కానీ మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి డబ్బులు వస్తుంటే ఇంకా ఉత్సాహంగా మనం పనిచేయాలా లేకపోతే ఇంకో కంపెనీలు వెతుకొని పనిచేస్తారా అది ఎవరి ఛాయస్ వాళ్ళకి కానీ సిస్టమ్ మాత్రం కంపెనీ ఏం చెప్తుంది నైంటీ పర్సెంట్ నేను ఎలా ఇస్తా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే ఐదు సెకండ్స్ లోపల ఎవరి అకౌంట్లకు వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫైవ్ సెకండ్స్ వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఆ తర్వాత మిత్రులారా కొంతమందికి తెలియదు వాళ్ళు అనుకుంటారు డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతారు ఎందుకంటే వాళ్ళకి అలాంటి అనుభవాలే ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళది తప్పు కాదు వాళ్ళది తప్పు కానే కాదు వాళ్ళని అర్థం చేసుకోకపోవడం మనదే తప్పు సో మై డియర్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ ఇచ్చేస్తుంది ఆ తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ ఎయిటీ పర్సెంట్ రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇస్తుంది టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ నైంటీ పర్సెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ పేఅవుట్ విధానం ఎలా పంచుతుంది స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా మంది చెప్తారు కంపెనీ పారిపోతుందా ఎస్ పారిపోతుంది మీకు అర్థం అవుతలేదు ఇంకా ఈ కంపెనీ గనక అందరికి అర్థమైన రోజు ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ మన కింద టీం ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి మిత్రులారా ఇది ఇంకా అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా భారతదేశంలో అందరూ ప్రయత్నం చేస్తుండ్రు కొందరికి అతి త్వరలో అర్థం అయిపోతుంది అర్థం అయిపోయినాక మాత్రము కంపెనీ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతుంది అంటే మీరు అందుకోలేరు ఆ ఇన్కమ్ మీకు రాదు ఆల్రెడీ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఈ రోజు ఒక సాయిబాబా సార్ను జైన్ చేశాను ఈ రోజు ఒక ప్రదీప్ సార్ ను జాయిన్ చేశాను ఈ రోజు వాళ్ళని ఎవరైనా జైన్ చేయగలుగుతారా మీరు ఆలోచన చేయండి నేను వచ్చినప్పుడు వారం రోజులలో ప్రదీప్ సార్ వస్తే ఈ రోజు ఆయన టీము సుమారుగా పదహారు పదిహేడు వేల టీన్ ఈ రోజు ప్రదీప్ సార్ని ఎవరైనా జైన్ చేయగలుగుతారా మీరు అర్థం చేసుకోండి కాబట్టి మిత్రులారా చాలా మంది కొంతమంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు పారిపోతుందా ఎస్ అర్థమైన రోజు ఈ కంపెనీ బ్రహ్మాండంగా పరిగెత్తుతుంది కానీ మీరు అందులో ఉన్నారా లేరా ఇంపార్టెంట్ మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇన్కమ్ ఎలా వస్తుంది ఇది ఫార్ములా అండి ఇది సూత్రం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అన్నట్టు ఏ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అన్నట్టు ఇక్కడ ఇది ఫార్ములా మరి రిజల్ట్ ఏంది ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏబి ఏంటిది చూడండి మిత్రులారా మీరు కేవలం ఈ భూమి మీద ఒక ఐదు మందిని తీసుకొచ్చారు ఎవరు ఐదు మంది ఎవరికైతే డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉందో ఎవరికైతే బాధ్యతలు ఉన్నాయో జీవితంలో ఒక ఐదు మందిని తెచ్చినప్పుడు ఈ చార్ట్ కానీ మిత్రులారా ఎవరి ఐదును వాళ్ళు తేవచ్చు ఎంత టైంలో తేవచ్చు ఇక్కడ సమయ పాలన లేదు మేము కుక్క కంపెనీలలో చేసాము మా ప్రమోషన్ కోసము పన్నెండు నెలలు ఆరు నెలలు ఇలా కంపెనీలలో పనిచేశాం మూడు సంవత్సరాల తర్వాత మూడు వందల యాభై రూపాయలు వస్తాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగం లాగా ఫీల్ అయ్యాం ఏడు సంవత్సరాల తర్వాత ఏడు లక్షల రూపాయలు వస్తాయంటే ఓహో మా గొప్పోడు భూమి మీద ఎవడు లేడని ఫీల్ అయ్యాం అంటే అలాంటి తరు నుంచి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ ఎలాంటి సమయం లేదు మిత్రులారా మీరు తెలుసుకుంటే ఈ భూమి మీద ఒక ఐదు మందిని పుట్టిస్తారు ఒక రోజులో కూడా పుట్టించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన టీంలోనే ఉన్నారు అంటే ఎవరైదును వాళ్ళు తెచ్చుకుంటే మిత్రులారా ప్రోగ్రామ్ అయిపోయింది నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా వాట్ ఏ వండర్ఫుల్ వాట్ ఏ వండర్ఫుల్ ఆ భగవంతునికి సెల్యూట్ చేయాలి అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి థ్యాంక్స్ చెప్పాలి భగవంతునికి థ్యాంక్స్ చెప్పాలి గాడ్ కు థ్యాంక్స్ చెప్పండి మిస్టర్ దైవానికి థ్యాంక్స్ చెప్పండి నూట ఎనిమిది కోట్లు సరే నో ప్రాబ్లం ఎవరైదును వాళ్ళు నెల రోజులలో తెచ్చుకుంటే పది నెలలలో అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ లేదా సంవత్సరానికి ఐదు మందిని తెచ్చుకున్నా పది సంవత్సరాలలో అయిపోతుంది నూట డెబ్బై మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో పది సంవత్సరాలలో ఈ డబ్బు గనక వచ్చే అవకాశము ఉంటే మీరు ఈ రోజు నుంచి మీ ఉద్యోగమే చేసుకోండి నెక్స్ట్ మనీకి మూడు గంటల టైం ఇవ్వకండి కానీ నాకు తెలిసినంత వరకు లేదు మిత్రులారా మరి మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరో ఈ రోజు వరకు ఇక్కడికి ఎందుకు మీటింగ్లకు వచ్చి నాకు అంది తెలుసు అనుకుంటుర్రో నాకు అర్థం కాల అంటే నాకు ఒకటే అర్థం అయింది మీరు మధ్య తరగతిలో ఉండాలని అనుకుంటున్నారు బాధలలో ఉండాలని అనుకుంటున్నారు మీకు బాధ్యతలు లేవు అని అనుకుంటున్నారు అంతే అంతకు తప్ప వేరే ఏమి లేదు మిత్రులారా ఈ రోజు చదువురాని వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నాడు డబ్బులు లేని వ్యక్తి డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు బిజీగా ఉన్న వ్యక్తి డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు మాకు సుభాష్ సార్ అని చెప్పి నైట్ క్లాసులు ఇస్తున్నాడు ఆయన ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్తే రాత్రి పదకొండు గంటలకు వస్తాడండి థర్టీ ల్యాక్స్ రూపీస్ ప్యాకేజ్ అయినది ముప్పై లక్షల రూపాయల జీతగాడు కానీ ఆ వ్యక్తి ఈ రోజు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి ఇరవై ఒక్క నెలలలో దాదాపుగా నలభై లక్షల రూపాయలు సంపాదించాడు మిత్రులారా ఆయన్నే నెక్స్ట్ టైకూన్స్ అని డిజైన్ చేసి మీటింగ్ చెప్తాం అంతకంటే బిజీగా ఉన్నామా మనము కుక్క బిజ మనది ఎలక బిజ నిజమైన బిజ ఆత్మ వంచన ఎందుకు చేసుకుంటురో నాకు అర్థం కాలం ఆ తర్వాత మిత్రులారా కొంతమంది చెప్తారు నూట డెబ్బై ఎనిమిది కోట్లు కాదు సార్ నాకు ఎక్కువ కావాలి నో ప్రాబ్లం ఇక్కడ ఫార్ములా మార్చేసేయండి ఐదు ఐదులో ఇరవై ఐదు బదులు ఆరు ఆరుల ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు అవుతుంది ఫార్ములా పక్కన ఉంది కదా దానికి అప్లై చేయండి పేపర్ పెన్ను తీసుకొని కానీ కొంతమంది ఏం చేస్తారు మిత్రులారా మీరు మంచిగున్నా మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు చుట్టూ ఈ సమాజంలో మీరు బాగుపడతారేమో వాళ్ళకంటే ముందే బాగుపడతారేమో కలియుగం ఎండింగ్ టైంలో ఉన్నాం మిత్రులారా కలయ క్లేశాల యుగంలో ఉన్నాం మనము మనము ఎవరిని నమ్మడానికి వీలు లేదు మీ నీడను కూడా మీరు చూడాలి మీ నీడనేనా కాదా మిత్రులారా డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎవరు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు డబ్బు మాత్రమే అన్ని చేస్తుంది కాబట్టి ఈ యొక్క టైం కిల్లర్స్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తుండ్రా స్వీట్ స్వీట్ మాటలతోటి ఎవరైనా వస్తుండ్రా ఇంకొక కంపెనీలో జాయిన్ కామని అర్థం చేసుకోండి మిత్రులారా క్యారెక్టర్ ఉంటేనే అన్ని ఉంటాయి మీరు ఒక కంపెనీలో చేసుకుంటా ఇంకో కంపెనీ గురించి చెప్పినప్పుడు మీకు ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం నమ్మకం లేకపోతే వదిలేసేయండి కానీ నాలుగు కంపెనీలు బ్యాగులో పెట్టుకుంటే ఎక్కడా మనం సాధించలేము మిత్రులారా నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా రెండు మూడు కాన్సెప్ట్లు చేసిన ఏ ఒక వ్యక్తి కూడా డెవలప్ అయినోడు ఎవడూ లేడు సో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎలా సమయం జరిపోతుందో నాకు అర్థం కాదు నాకైతే సమయమే జరిపోవట్లేదు అంటే సెట్ వర్కర్ ఏందంటే వేయడం ఇక్కడ ఇత్తనాలు వేయడం ఏడనన్నా ఎవడన్నా చేసి పెడితే తిందాం మిత్రులారా మన ఇంటెన్షన్ ఏ రాంగ్ ఉంది మన పర్పస్ ఏ రాంగ్ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు వాళ్ళకు సెల్యూట్ చేసేయండి నేను వచ్చేది ఉంటే నేను నా నమ్మకంతో కొంతమంది ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయి కొంతమందిని తీసుకొస్తారు వాళ్ళు అనాదనం చేసేస్తారు వాళ్ళని సో మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు రియల్గా మీరు ఎందుకు తెచ్చారు వాళ్ళని వాళ్ళు వేరే టీంలోకి వాళ్ళు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ మీటింగ్లో కూడా ఎవరైనా ఉంటే మీ అప్లైన్ టెన్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెన్ లెవెల్స్లో రియల్గా గ్రోతింగ్ అప్లైన్ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉంటారో గ్రోయింగ్ యాక్టివ్ ఎఫెక్టివ్ అప్లైన్ మళ్ళీ చెప్తున్నా నేను యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి మిత్రులారా మిమ్మల్ని తెచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పైన పది మంది మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకు చిన్న చితక పనులు చూడండి మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాపర్ ఛానల్గా పనిచేయండి ఎవరు ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మీ సీనియర్కు చెప్పండి మీ సీనియర్ను కట్ చేయొద్దు బైపాస్ చేయొద్దు రాంగ్ సిస్టమ్ అది కాబట్టి అతను ఫీల్ అవుతే ఓకే ఫీల్ కాకుండా మీరు అతన్ని బాధ పెట్టొద్దు ఓహో ఈయన దగ్గర ఆ కెపాసిటీ లేదు చుప్ చాప్పుడు ఏం చేయాలి ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి పాజిటివ్ పర్సన్ తోటి మీరు కనెక్ట్ కాండి హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ తోటి మీరు కనెక్షన్లు ఉండండి అయితే కొంతమంది అదృష్టవంతులకు మాత్రము ఇమీడియట్ సీనియర్ అలా ఉంటాడు రెండు అతనే ఉంటాడు స్పాన్సర్ చేసిన సీనియర్ వేరు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ వేరు కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇద్దరు ఒకరే ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ విధంగా ఈ సిస్టమ్ లో డెవలప్ కావచ్చు కోరుకున్నంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ వ్యక్తి హిమాలయాలు వెళ్తున్నప్పుడు అతనంతా అతను ప్రొటెక్ట్ చేసుకున్నాడు సమాజాన్ని హిమాలయాలను మార్చాలని ప్రయత్నం చేయలే తన బాడీకి ప్రొటెక్ట్ చేసుకున్నాడు అదే విధంగా మనం మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర మూడు నాలుగు సబ్జెక్టులు కూడా ఉంటాయి మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు కూడా ఉంటారు నేను ఇది చేస్తాను నువ్వు అది చేయి అంటారు ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి అర్థం చేయించండి ఆ తర్వాత చూసినట్లయితే మీ ఇన్కమ్ మీరు డిసైడ్ చేసుకోండి జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా ఇది స్క్రీన్షాట్ చేయండి రీపర్చేస్ టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు మీకు ఇప్పుడు ప్రూఫ్ చేసి చూపిస్తా నేను మిత్రులారా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అప్లైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది మిత్రులారా దీనికి మంచి ఉదాహరణ మనం తీసుకుంటే జియో ఫోన్ జియో ఫోన్ ఏ విధంగా ఈరోజు కేవలం ఒక ఆరు పైసలు నెట్వర్క్ త్యాజ్ నా మైండ్ కూడా అర్థం కాలే జియో ఫోన్ వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఐడియా ఐడియా కాదండి ఆ రోజు టాటా డొకోమో టాటా డొకోమోలో ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్లిమిటెడ్ ప్యాకేజ్ నేను దాంట్లో ఉన్నా ఉన్న తర్వాత ఫ్రీగా సిమ్ కార్డ్ ఇస్తా నేను తీసుకోలే ఆ తర్వాత మిత్రులారా ఫ్రీగా సిమ్ కార్డులు ఎందుకు ఇస్తా ఉన్నాడు ఇతను ఏమో దీని వెనక మతలో ఉండొచ్చులే మనకి ఎందుకులే అనుకొని తీసుకోవాలా ఆ తర్వాత అవుట్ గోయింగ్ కూడా ఫ్రీగా ఇచ్చాడు మిత్రులారా ఎప్పుడైతే ఫ్రీగా మాట్లాడడం కూడా ఇచ్చాడు కొన్ని రోజులు టోటల్ గా ఆ తర్వాత మిత్రులారా నెలకు మూడు నెలలకు అనుకుంటా మూడు వందల తొంభై తొమ్మిది కంపేర్ చేసుకున్నా నేను ఓహో ఇదే ఇంత చీపు ఉందని చెప్పి అప్పుడు నేను పోర్టు చేసుకున్నా అంటే కొన్ని విషయాలు మన పరిజ్ఞానంలోకి రావు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు అయితే మనం యాక్సెప్ట్ చేయనంత అది తప్పనడానికి వీలు లేదు నా మైండ్ గంతనే ఉంది కాబట్టి నా మైండ్ గంతనే అర్థం చేసుకుంది కానీ ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలివి తక్కువ ఏంటిది ఆయన పెద్ద మేధావి కాబట్టి మిత్రులారా ఆ మేధా సంపత్తి తెలిసడానికి టైం పట్టింది ఆయనకి ఈరోజు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వస్తున్నాయి కేవలం ఒక ఆరు పైసలు నిమిషానికి ఆరు పైసలు అనడం తోటి రెండు కోట్ల పది లక్షలు సంపాదించడానికి నెట్వర్క్ తయారు చేయడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు సిమ్ కార్డు ఫ్రీ ఇచ్చారు అవుట్ గోయింగ్ ఫ్రీ ఇచ్చారు మిత్రులారా ఇక్కడ కూడా మనము మనమేమి తక్కువ కాదు ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ బీదగా నీ తప్పు లేదు కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు కారణం ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంది పూర్ మెంటాలిటీ ఉంది రిచ్ మెంటాలిటీ ఉండాలి మన దగ్గర రిచ్ మెంటాలిటీ ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి నెల రెండు నెలల కోసం వాళ్ళు ఆలోచన చేయరు వాళ్ళ ప్రాజెక్ట్ ఐదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ప్రాజెక్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళ దగ్గర పేషెన్సీ ఉంటుంది ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మన దగ్గర చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఆ ప్రాబ్లం ని తట్టుకునే శక్తి లేదు మన దగ్గర మిడిల్ క్లాస్ లో మనం అందుకే ఉన్నాం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం టీం ఒక పది లక్షల మంది టీం తయారు చేస్తాం యూజర్స్ ఫ్రీ సైన్ అప్ మిత్రులారా నేను ఒక్కడనే మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది నేను ఒక్కనే ఆ రోజు ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటలకు నా యొక్క జైనింగ్ జరిగింది నేను ఒక్కడనే నెక్స్ట్ డే నుంచి ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యాడు అంటే ఈ రోజు ఇరవై ఆరు వేల మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా జరిగిందంటే పవర్ ఆఫ్ నెట్వర్క్ పవర్ ఆఫ్ నెట్వర్క్ అందుకే ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యమైన ట్రంప్ గారు చెప్తున్నారు నువ్వు జీతం తీసుకోమంటే నేనెందుకు తీసుకుంటా నా ప్యాసివ్ ఇన్కమ్ ఎంతో వస్తుంది బిల్గేట్ చెప్తున్నాడు మళ్ళీ నాకు అవసరం అంటే నేను నెట్వర్కే క్రియేట్ చేస్తాను అగ్రరాజ్యాలు చెప్తున్నాయి మన దగ్గర ఉన్నాయి దొంగ నెట్వర్క్ లో నెట్వర్క్ పేరు మీద మోసం చేసి అవి నెట్వర్క్లు కావు మనీ సర్కులేషన్ లో వచ్చిన రూపాంతరాలు అవి అంతే ప్రతి రూపాలు వాటికి సో డియర్ ఫ్రెండ్స్ టీమ్ సైజ్ పది లక్షల మంది ఆ పది లక్షల మంది అనుకుందాము ఒక ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి వంద వంద రూపాయల రీఛార్జ్ అది జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు వోడాఫోన్ కావచ్చు ఏదైనా కావచ్చు మిత్రులారా మీరు అర్థం చేసుకోండి వాళ్లకు టూ పర్సెంట్ అంటే నాలుగు రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ తర్వాత టోటల్ టీమ్లా పది లక్షల మంది కంటే నలభై లక్షల క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో నుంచి పది లక్షలు తీసుకొని పది లెవెల్స్ కు లక్ష లక్ష రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు వేరే దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం చేసుకోవాలి ఆ టవర్ వాళ్ళు ఆ యొక్క ప్యాకేజ్ వాళ్ళు ఏదైతే కంపెనీకి ఇస్తుందో దాంట్లో టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అనే రేషియోలో పంచుతుంది అంతే సింపుల్ ఫండా దీనికి రాకెట్ సైన్స్ లేదు ఇచ్చే వ్యక్తి హృదయం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి తన ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుండు లక్ష రూపాయలు వస్తున్నప్పుడు కూడా మీరు ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరిని రీఛార్జ్ చేసుకోమనాల్సిన అవసరం లేదు వాళ్ళే చేసుకుంటారు కానీ రీపర్చేజ్ లో మిత్రులారా ప్రొడక్ట్ బేస్డ్ లో ఇన్సూరెన్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అందరినీ బాధ పెడుతున్నారు వాళ్ళ టార్గెట్ కోసం చివరాకరికి వాళ్ళతోటి అప్పులు చేయిస్తున్నారు ఇది న్యాయమా ధర్మమా అర్థం చేసుకోండి సో మై డే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండంటే మరి రీఛార్జ్ లోనే కాదు వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా దీని పొటెన్షియాలిటీ ఏంటి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా చేద్దామా చేయొద్దామని ఇష్టం కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఒక వ్యక్తికి నాలుగు అయితే మనకు లక్ష రూపాయలు వస్తున్నాయి మరి ఒక కుటుంబానికి నలభై అయితే మనకు పది లక్షలు వస్తున్నాయి ఒక కుటుంబానికి నాలుగు అయితే మనకు కోటి రూపాయలు వస్తున్నాయి మిత్రులారా కోటి రూపాయలు వచ్చే స్కోప్ ఉన్న దగ్గర మన సమయం ఎక్కడ లీకేజ్ అవుతుంది మన ఇరవై నాలుగు గంటలు ఎక్కడ లీక్ అవుతుంది ఎవరికి వాళ్ళు లీకేజ్లను మూసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన టైం కిల్లింగ్ ఎక్కడైతుంది ఎవరికి వాళ్ళు మీరు టైం టేబుల్ రాయండి మిత్రులారా కేవలం ఒక రెండు సంవత్సరాల కోసం చేయండి రెండు సంవత్సరాల తర్వాత మీ ఫోన్ తీసేసి బ్యాటరీ తీసేసి దాన్ని పలగొట్టండి మీకు పైసలు వస్తాయి వర్షంలాగా పైసలు వస్తాయి అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు జీవితంలో మీకు ఏ హ్యాపీ ఉందో ఒక రెండు సంవత్సరాల వరకు వాటి పోస్ట్ పోన్ చేయండి అయిపోయింది ఆ తర్వాత జీవితాంతం అదే చేసుకోండి మీరు ఎందుకంటే నెల నెల డబ్బులు వస్తుంటాయి కదా మనకి ఏ టెన్షన్ లేదు చాలా మంది చెప్తారు నేను ఎంజాయ్ చేస్తున్నా సార్ ఏం ఎంజాయ్ చేస్తావు పిల్లలు కావాలనుకుంది ఇప్పియలేవు భార్య కావాలనుకుంది ఇప్పియలేవు ఏం ఎంజాయ్ చేస్తావు అదే కథ అదే తంతు కాదు మనం అలా బతకడానికి రాలే సో మైడేట్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఈ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు మన కష్టార్జితం ఏమైంది మన కష్టార్జితంలో ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కానీ ఇక్కడ మాత్రము ఒక్క రూపాయి మైనస్ కాదు పది రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తే పది రూపాయలు వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మిత్రులారా అది మీరు రీఛార్జ్ చేసుకుంటారా ఎలక్ట్రిసిటీ గ్యాస్ బిల్లా పోస్ట్ పేడా ల్యాండా మెట్రోనా క్యాబా ఫ్లైటా హోటలా ఫారినా మొన్నొక మిత్ర అడుగుతున్నాడు ఫ్రెండ్ సార్ క్యాష్ బ్యాక్ ఎక్కువైతే ఎట్లా సార్ కరెక్ట్ అతను వినలేదనమాట అందుకే అడుగుతుండు సూపర్ లగ్జరీ కార్ కొనుకో ఇల్లు కొనుకో ప్రాబ్లం ఏముంది ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా పది లెవెల్స్ తర్వాత నూట డెబ్బై ఎనిమిది అనేది ఇన్స్టెంట్ ఇన్కమ్ ఇన్స్టెంట్ ఇన్కమ్ మిత్రులారా పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో రాయల్టీ ఆ రాయల్టీ కూడా మిత్రులారా నేను ఈరోజు చెప్పగలను టోటల్ నాలుగు వందల యాభై ఏడు కంపెనీలల్లో ఈ ఒకే ఒక కంపెనీ మిత్రులారా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి సిల్వరు గోల్డ్ డైమండ్ సిల్వర్ అంటే మిత్రులారా ఎంత ఈజీ అంటే అసలు వాళ్ళకి తెలియకుండానే రాత్రు రాత్రి సిల్వర్ అయిపోతున్నారు వేరే దగ్గర సిల్వర్ కావాలంటే మిత్రులారా ఎంతో ప్రయాసపడాల్సిన పరిస్థితి అనమాట మీరే అర్థం చేసుకోండి ఎక్కువ సక్సెస్మెంట్ ఎప్పుడు వస్తుంది ఈజీగా ఉంటే వస్తుందా టఫ్ ఉంటే వస్తుందా మీరే అర్థం చేసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా సిల్వర్ అంటే ఒక మనం తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఐదు మంది ప్రైమ్ మెంబర్లు అండి ఐదు కోసం మీరు యాభై మంది ఏంటి ఐదు వందల మంది ఏంటి వెయ్యి మంది ఏంటి మీరు ఎప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకండి ట్రై టు అండర్స్టాండ్ మిత్రులారా నేను చాలా క్లియర్ చెప్తా ఉన్నా ఎప్పుడు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకండి ఎప్పుడు సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ అప్ సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ అప్ ఇంతే అందులో నుంచి ఐదు మంది ప్రైమ్ మెంబర్లు కానీ ప్రైమ్ మెంబర్ కామని ఎవరిని ప్రెషర్ చేయొద్దు ఎవరిని బాధ పెట్టొద్దు ఆయన ఇష్టం ఉంటే అయితాడు ఇష్టం కాకుంటే కాదు వదిలేసే రెవరీకి మీరు డబ్బులు కట్టదు ఎవరికి మీరు డబ్బులు కట్టదు ఎందుకంటే మిత్రులారా పదిహేడు వందల డెబ్బై రూపాయలు లేవని కాదు ఆయన మీకు స్టోరీలు చెప్తాడు అంతే కాటి పదిహేడు వందల రూపాయలు లేవని కాదు అతనికి దీని మీద చేయాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీ డబ్బులు ఎందుకు వెయిట్ చేసుకుంటారు ఎవరికి డబ్బులు కట్టకండి ఎవరికి జనాలను ఇవ్వకండి కాకపోతే హెల్ప్ చేయండి అతనికి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఐదు మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు మీరు సిల్వర్ కావాలని ప్రయత్నం చేయకండి సిల్వర్ ఆటోమేటిక్ కోర్సులు అయిపోతారు మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోండి సిల్వర్ మీరే అయిపోతారు సిల్వరే కాదు మీరు అన్నీ అవుతారు మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ రూపీస్ మిత్రులారా ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అయితే మనం సిల్వర్ ఆటోమేటిక్ కోర్స్లో సిల్వర్ ఆ తర్వాత ఈ ఐదు మంది ఎవరైతే ఉన్నారో ఒక్క ఆయన ఐదు మందిని సిల్వర్ చేసినాం అనుకో మనం గోల్డ్ అయిపోతాం అంతే రోజు పని చేయండి ఒకటే కానీ ఆయనని మీరు సిల్వర్ కామని చెప్పాల్సిన అవసరం లేదు మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి సిల్వర్ అయిపోతాడు ఆయన ఆ తర్వాత గోల్డ్ అయిపోతాడు గోల్డ్ అంటే ఐదు మంది సిల్వర్లను చేస్తే గోల్డ్ ఏం చేయాలా ఏమీ లేదు సీనియర్ చెప్పింది కాపీ పేస్ట్ మిత్రులారా ఇక్కడ చూడండి అక్కడ సిల్వర్ కావాలంటే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది పద్నాలుగు ఐదుల డెబ్బై మంది డెబ్బై మంది అయిపోతే ఇక్కడ మీకు గోల్డ్ గోల్డ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ సిల్వర్కు వన్ పర్సెంట్ వెళ్తుంది మనకు వన్ పర్సెంట్ వస్తుంది ఆ తర్వాత మిత్రులారా డైమండ్ నా ఇస్టిమేషన్ ప్రకారంగా రోజు మూడు గంటలు ఎవరైతే రెగ్యులర్గా పని చేస్తారో డెఫినెట్గా వన్ ఇయర్లో గోల్డ్ అవుతారు డైమండ్ అవుతారు అయితే ఇక్కడ మీరు తెచ్చిన వ్యక్తే కాదు మీ యొక్క ఐదు లెగ్గులల్లో ఐదు లెగ్గులల్లో పది లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు మనం ఖాళీ పని చేయాలంతే మీరు పని చేస్తూ పోతే మీరు డైమండ్ అవుతారు కానీ డైమండ్ కావాలని చేయాల్సిన అవసరం లేదు పంతొమ్మిది సంవత్సరాల గౌరవ్ డైమండ్ అయిపోయాను ఆ తర్వాత మిత్రులారా చూడండి వేరే దగ్గర మనకు టార్గెట్ టఫ్ అవుతుంది నెక్స్ట్ మనీలో ఈజీ అవుతుంది ఇది రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది రాయల్టీ ఇదంతా మన టీం మీరు పెట్టిన వాళ్ళు కాబట్టి ఆ తర్వాత మిత్రులారా మీరు అర్థం చేసుకోండి కంపెనీ రాయల్టీ వన్ పర్సెంట్ క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ రాయల్టీలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఇలాంటి కంపెనీ లేదు ఎందుకంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తున్న రోజు కూడా మీకు రెవెన్యూ టార్గెట్ చేయాలని రూల్ లేదు కాబట్టి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ సో డియర్ ఫ్రెండ్స్ ఇది మాత్రము డైలీ రాదు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఎంత వస్తుంది సార్ అంటే ఇది మనం చెప్పొచ్చు మూ మూడు నెలల కాలంలో తొమ్మిది లక్షలు వచ్చింది మొన్న ఒక్కొక్క ఒక్క ఓన్లీ కంపెనీ రాయల్టీ తొమ్మిది లక్షలు వచ్చింది మూడు నెలలది అర్థం చేసుకోండి మిత్రులారా మనము ఎప్పటి వరకు కావచ్చు నా ఇస్టిమేషన్ రెండు సంవత్సరాల లోపల గ్యారంటీడ్గా అయిపోతాం కానీ ఈ కంపెనీలో మనకు ఆరు నెలలలో అయిన వాళ్ళు ఉన్నారు వచ్చినప్పుడు పద ఆరు నెలలలో కూడా క్రౌన్ డైమండ్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి ఇది ఆ తర్వాత మిత్రులారా ఈ యొక్క రాయల్టీకి మనం చేస్తుంది ఏంది ఐదు లెగ్గులలో పది లెవల్లల్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్కరు డైమండ్ అయితే మనం క్రౌన్ డైమండ్ ఇక ఇప్పుడు మీ జీవితంలో అయితే పెండింగ్ పెట్టుకురవు ఈ టూ ఇయర్స్ అవన్నీ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేసేయండి ఫారెన్ పోయి డిన్నర్ చేసి వస్తామని కూడా చెప్పండి ఏమీ బాధ లేదు ఆ స్థాయికి మీరు వచ్చేస్తారు ఓన్లీ ఈ ఒక్క ఇన్కమే మీకు ఆ ఇన్కమ్ సో ఆ తర్వాత మిత్రులారా రాత్రి పన్నెండు గంటలకు ఇంకొక రాయల్టీ వస్తుంది లీడర్షిప్ రాయల్టీ ఆ లీడర్షిప్ రాయల్టీ ఎలా వస్తుంది అతనికి వెయ్యి రూపాయలు వస్తే మనకు ఐదు వందలు వస్తుంది ఏం చేస్తే వస్తుంది సార్ అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మీరు తెచ్చిన ఐదు మందికి ఐదు మంది కావడానికి మీరు హెల్ప్ చేయండి మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది అది టెన్ పర్సెంట్ మీరు సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే ముప్పై రోజులలో కనుక మీరు చేసినట్లయితే మీకు గోవా ప్రోగ్రామ్ కూడా ఉంది మన టీంలో ఎంతో మంది అచీవ్ అయ్యారు మీరు కూడా అచీవ్ కాండి ఆ తర్వాత మిత్రులారా కంపెనీలో సమన్యాయం ఉంది సమదృష్టి ఉంది కంపెనీ అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రైమ్ మెంబర్కు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది ఆ తర్వాత చూసినట్లయితే పనిచేసే వాళ్లకు ఒక గోవా దుబాయ్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ ఉంది సీనియర్ నుంచి ఏం సపోర్ట్ ఉంది డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా ఇది ఎంత ఆపర్చునిటీ అన్ని భాషలలో ఉంది కానీ మీరు నేర్చుకోండి మీకు అవసరం లేదు మీరు తెలుగు వస్తే తెలుగులో నేర్చుకోండి వేరే లాంగ్వేజ్లో వస్తే వేరే లాంగ్వేజ్లో నేర్చుకోండి మీ ఫ్రెండ్కు మీరు అర్థం చేయించండి వచ్చు లేదనుకుంటే ప్రెజెంటేషన్కి అటెండెన్స్ చేయించుకోవచ్చు మీ ఫ్రెండ్ కూడా ప్రజెంటేషన్కి అటెండ్ అయ్యింది అనుకో ఆయన ఫ్రెండ్కి ఆయన అటెండెన్స్ చేసుకోండి ఎంత ఈజీ మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ అయి కేవలం మీటింగ్ కు మీరు అటెండెన్స్ స్ట్రెంత్ పెంచుకుంటారు వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఆ తర్వాత మిత్రులారా మీరు మీ యొక్క జీవితానికి ఒక ముప్పై రోజులు ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకొని ఆ తర్వాత గోవా ప్రోగ్రామ్ అని తొంభై రోజులలో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేసుకొని మీరు దుబాయ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ కావాలని అలాంటి శక్తియుక్తులు మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్న మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా మనం సెల్యూట్ చేయాలి ఎందుకంటే తొంభై రోజుల తర్వాత కూడా ఏ మిత్రుడు బాధపడకూడదు అతని కూడా ఇంటర్నేషనల్ టూర్ తీసుకెళ్ళాలి అది దుబాయ్ కావచ్చు బాలీ కావచ్చు టైం లిమిట్ లేదు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకోవాలి మిత్రులారా మనం చేయాల్సిన పనులు కేవలం జీవిత కాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయలు మిత్రులారా ఆలోచన చేయండి ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతో మీరు ఇక్కడ యూజర్ అవుతుర్రు పదిహేడు వందల డెబ్బై రూపాయలు మీరు దాచుకుంటే మీరు ఎప్పుడు మధ్యతరగతిలోనే ఉంటారు పదిహేడు వందల తోటి మీరు ఇక్కడ ఒక యూజర్ అయిన తర్వాత పది నుంచి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మీకు పొదుపు అవుతుంది ఒకవేళ కనుక మీరు పని చేస్తే కండిషన్ సప్లై పని చేస్తే మీకు వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా కానీ నేను సభాముఖంగా చెప్తున్నా మన టీంలో తొంభై రోజులు నాకు ఈ అవకాశం ఇవ్వండి తొంభై రోజులు మీరు మనసా వాచ కర్మణ చేయండి నేను చెప్పిన సిస్టమ్ ప్రకారంగా రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ త్రీ మంత్స్ లోనే వస్తుంది మిత్రులారా మీరు చేయాల్సింది ఏమీ లేదు తర్వాత ఒక యాభై మందిని మీరు రోజుకు ఐదు మందినా ఒక్కరినా రోజు పది మందినా మీరు వెబినార్ లో కూర్చుండ పెట్టండి కేవలం మీటింగ్ లో కూర్చుండ పెట్టండి అయితే వాళ్ళని బాధ పెట్టకండి ఈ రోజు రాకపోతే రేపు వస్తారు రేపు కాకపోతే వచ్చే వారం వస్తారు వచ్చే వారం కాకపోతే వచ్చే నెల వస్తారు వచ్చే నెల రాకపోతే వచ్చే సంవత్సరమైనా వస్తారు కానీ ఎవరిని మీరు బాధ పెట్టకండి జస్ట్ వాళ్లకు సజెషన్ ఇవ్వండి అంతే ఆ తర్వాత మిత్రులారా మీ సక్సెస్ స్టోరీ మాత్రం చెప్పండి మీకు ఇక్కడ ఏమేమి సక్సెస్ అయ్యింది అది చెప్పండి ఆ తర్వాత మీరు తొంభై రోజులు ఈ సిస్టంలోకి లోకి వస్తే ఫెయిల్ గారని మా సార్ నాకు చెప్పిండు అక్టోబర్ నవంబర్ డిసెంబరు విత్ కమిట్మెంట్ ఇక్కడ మనకు ఎవరు బాస్ లేరండి మీకు నాకు ఎవరు మానిటర్ లేరండి మీ వెనక బెత్తం ఎవరు పట్టుకోరండి మీ మనసుతోటి చేసే పని సో మీరు మీ కుటుంబాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే మీరు తొంభై రోజులు నేను చెప్పిన సిస్టంలో మీరు పని చెయ్యండి డెఫినెట్గా మీ హిస్టరీ రికార్డ్ అయిపోతుంది ఆ తర్వాత మీ ఇష్టం ఇక సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత చేయకూడని పనులు మీకు మొదలు రెండు చెప్పాను ఎవరికి డబ్బులు కట్టొద్దు ఎవరికి జనాలని ఇవ్వద్దు మూడవది మిత్రులారా ఎవరికి ప్లాన్ షార్ట్కట్ గా చెప్పకండి మీ యొక్క ఫేస్బుక్లో వాట్సాప్లో మీ యొక్క యూజర్ నేమ్ను వైరల్ చేయకండి ఆ తర్వాత మీకు అచీవ్మెంట్ లేకుండా ట్రైనింగ్ లేకుండా ట్రైనింగ్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ట్రైనింగే తీసుకోరు ఎలా చెప్తారు అచీవ్మెంటే లేదు మీకు మీకు ఒక అచీవ్మెంట్ సాధించిన తర్వాత మాత్రమే మీరు ప్లాన్ గురించి మాట్లాడండి అప్పటి వరకు మీరు ప్లాన్ గురించి మాట్లాడకండి ఆ తర్వాత మిత్రులైనా మీకు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఏవైతే వస్తున్నాయో దాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి ఆ తర్వాత ఈ రోజు ఈ ఉదయాన ఈ సెవెన్ ఓ క్లాక్ ప్రజెంటేషన్లో మీరు తొందరలో కనుక వచ్చి ఉండి ఉంటే మీరు మీ సీనియర్ సహకారం తోటి సైన్ అప్ చేసుకోండి యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మిషన్ మా ఆలోచన ఒకటే మిత్రులారా మీరు సక్సెస్ కావాలి ఫ్రీ సైన్ అప్ అండి చేసుకోండి ఆ తర్వాత ఒకవేళ కనుక ఇందులో పదిహేడు వందల డెబ్బైయే ఈ మూడు రోజుల ఎడ్యుకేషన్తో పాటు నేను ప్రాక్టికల్స్ కూడా చేస్తాను అని మీకు అనుకుంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి వేరే ఏ వ్యాపారం చేయలేమని మీరు అనుకుంటే మీరు వెంటనే ఈ బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల మీ యొక్క ఫోన్లో మీరు అప్గ్రేడ్ చేసుకోండి మీ యొక్క ఫోన్ తీసుకొని దాంట్లో మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసి ఆ తర్వాత మీ యొక్క వాట్సాప్ ఏదైతే ఉందో మీ యొక్క బ్యాంకు నుంచి ఇందులో మీ యొక్క వాలెట్లోకి డబ్బులు తెచ్చుకొని కూడా మీ పదిహేడు వందల రూపాయలు బాధ్యత మీరు తీసుకొని మీరు ప్రైమ్ యూజర్ ఇంకా అర్నర్ కాదండి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము ప్రాక్టికల్ మూడు రోజులు నాలుగు రోజులు చేసింది మీరు చేయండి మీరు ఇంకా చాలా పర్ఫెక్ట్గా కూడా అవుతారు ఏమీ అనుమానం లేకపోతే పదిహేడు వందల రూపాయలు కాదండి నేను ఇక్కడ బ్రతుకులలో మార్పు కోసం వచ్చాను అనుకుంటే మిత్రులారా కాబట్టి ఈ రోజు ఈ యొక్క సమావేశానికి మీరు వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు మిత్రులారా మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తున్న మిత్రులారా సాయిబాబా సార్ మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రోజు ఈ సెషన్ లో ఎవరైతే వచ్చారో మిత్రులారా మీరు మీ యొక్క మొదటిసారి మొట్టమొదటిసారి ఎవరైతే ఈ సెషన్ లో వచ్చారో వాళ్ళు మీ యొక్క హ్యాండ్ చేయండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు మీకు ఈ రోజు నేను చెప్పినటువంటి సెషన్ లో ఏ పాయింట్ మీకు నచ్చిందో ఆ పాయింట్ గురించి మీరు ఇక్కడ చెప్పండి మిత్రులారా రైట్ సైడ్ సాయిబాబా సార్ కొద్దిగా గైడ్ చేయండి మీకు రైట్ సైడ్ అని ఉంటుంది హ్యాండ్ రైస్ చేయొచ్చు హ్యాండ్ రైస్ చేస్తే మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఓకే నేను అన్వి చేశానండి మీరు స్క్రీన్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు మైక్ మార్క్ ఉంటుంది మీ 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 పేరు పేరు సీనియర్ ఊరు ఈ రోజు ప్రజెంటేషన్ లో మీకు హార్ట్ టచింగ్ పాయింట్ ఏది బాగా అనిపించిందో చెప్పండి వెల్కమ్ సార్ జంపాయ సార్ జంపాయ గారు నమస్తే మీ సీనియర్ పేరు మీ పేరు నా పేరు గణేష్ సార్ ఓకే ఎక్కడి నుంచి సార్ ఎక్కడ నుంచి గణేష్ గారు నేను పోచంపల్లి నుంచి పోచంపల్లి భూదాన్ పోచంపల్లి అవును సార్ ఓకే ఓకే చెప్పండి గణేష్ గారు ఈ రోజు సెషన్ లో మీకు ఏది హార్ట్ టచింగ్ పాయింట్ మీ మనసుకు చాలా నచ్చింది ఒక్క పాయింట్ చెప్పండి అంటే ఇప్పుడు ఇది ఎట్లా అనేది మంచిగా ఉంది సార్ ఈజీగా ఈజీ సిస్టమ్ అనేది నచ్చింది మీకు అంతే వెరీ గుడ్ మీరు మూడు రోజులు కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ రోజు రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మీ సీనియర్ దగ్గర తీసుకొని ఏనండి చాలా థ్యాంక్స్ గణేష్ గారు మీ ఫీడ్బ్యాక్ సాయంకాలం మళ్ళీ ఐదు గంటలకు మనం ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం నెక్స్ట్ ఓకే థ్యాంక్స్ నెక్స్ట్ అభిషేక్ గారు అభిషేక్ సార్ మీ పేరు మాట్లాడండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు ఈ రోజు హార్ట్ పాయింట్ చెప్పండి జస్ట్ ఫర్ సెకండ్స్ సార్ సీనియర్ పేరు వెంకట్ సార్ సార్ వెరీ గుడ్ ఏ కర్ణాటక కర్ణాటక నుంచి ఓకే అభిషేక్ గారు చెప్పండి ఈ రోజు లో మీరు మొత్తం విన్నారు హార్ట్ టచింగ్ పాయింట్ ఏముంది అదే సార్ ఈజీగా యూస్ చేయొచ్చు తర్వాత ఇంట్లో ఉండే అయితే ఈజీగా సంపాదించే బెస్ట్ యాప్ ఎగ్జాక్ట్ వెరీ గుడ్ తర్వాత దీన్ని అందరికి చెప్పాలి ఇప్పుడు మనం ఇప్పుడు మీ పని మీరు చేస్తున్నారు ఇప్పుడు మా పని మీరు స్టార్ట్ చేయాలి కానీ ఎప్పుడు చేయాలి మీరు ఈత వచ్చినాక ఈతల పోటీలో పాల్గొనాలి మీరు క్లాస్ వెళ్ళాలి ఓకే వై క్లాసెస్ అయినాక అదే సార్ కూడా చెప్పారు సార్ క్లాసెస్ అన్ని అటెండ్ కాండి అన్న అయిపోయినాక చెప్తాం అన్ని మేము చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలోఅప్ చేయండి బ్రదర్ అని చెప్పారు సార్ వెంకట కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అంతే ఇంతకుముందు నిజ నిజ జీవితంలో మనం నక్కలు కొడితే ఫెయిల్ అయినాం ఇక్కడ నక్కలు కొడితేనే పాస్ అవుతాం రైట్ కరెక్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి సహకరించినటువంటి మీ సీనియర్స్ అదే విధంగా మిత్రులారా మనకు కో హోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి సాయిబాబా సార్ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ సాయంకాలం మనం మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కలుసుకుందాం ఫ్రెండ్స్